రీసెంట్గా ఫియర్ అనే మూవీ గోల్డెన్ని అవార్డ్స్ అనేది కూడా గెలుచుకుంది. ఫుల్ హ్యాపీ ఫేస్. 35 ఫిలిం ఫెస్టివల్స్ అండ్ 65 అవార్డ్స్ రావడం వలన, లేకపోతే ఫిలిం చాలా బాగా వచ్చింది. ఎప్పుడు స్మైల్తో ఉండటం అనేది నాకు ఫస్ట్ నుంచి అలవాటు. మా ఇంట్లో కూడా ఎక్కిరిస్తూ ఉంటారు. టీజర్ అనేది చూసినప్పుడు ఇట్స్ అనే హారరా లేకపోతే సైకియాటిక్ థ్రిల్లరా? ఈవెన్ మూవీ చూస్తూ కూడా దే విల్ బి లైక్ పజిల్డ్ విత్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్. సో ఇప్పుడైతే ఏం థ్రిల్ మనము రివీల్ చేయలేను నేను, ఎందుకంటే పోస్టర్స్ ఏదైతే ఉన్నాయో అవి చూసి నాకైతే ఆర్జీవి గారి మూవీ పాతకాలంలో వచ్చాయి, లైక్ 90s లో అట్లా. ఓకే, సో ఆ టైప్ ఆఫ్ సెన్స్ అనేది కనిపించింది. ఎందుకు అనిపించచ్చు అంటే నీకు అమ్మాయి కొన్ని ఫీచర్స్ ఉన్నాయి, ఊర్మిళ ఫీచర్స్, పెద్ద కళ్ళు. నేను అబ్జర్వ్, నేను అన్నాను కూడా అమ్మాయిని. ఒకప్పుడు ఆర్జీవి గారితో పోల్చుకున్నా నేను అదృష్టవంతురాలని అనుకుంటా. ఏదైనా కానీ ఒక అవార్డ్స్ వచ్చిన మూవీని ప్రేక్షకులు రిసీవ్ చేసుకోవాలంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ అని కూడా అంటూ ఉంటాను. అవార్డ్ విన్నింగ్ మూవీస్ అంటే కొన్ని ఉంటాయి కాబట్టి అలా అనుకోవద్దు అనేది నా స్పెషల్ రిక్వెస్ట్ ఆడియన్స్ కి. మంచి సస్పెన్స్ థ్రిల్లర్ కమర్షియల్ ఫార్మాట్ లో మనకెందుకు అవార్డ్స్ వచ్చినాయి? హూస్ యువర్ ఇన్స్పిరేషనల్ డైరెక్టర్? రాజమౌళి గారే ఫస్ట్, ఎందుకంటే నేను కొండా సురేఖ గారు రాజకీయాన్ని సినిమా ఇండస్ట్రీ మీద అంటే రుద్దడం అనేది కూడా చేస్తూ ఉన్నారు. అలా ఎలా మాట్లాడేశారని నేనే చాలా ఆశ్చర్యపోయాను నిజం చెప్పాలంటే. ఆవిడ కరెక్ట్గా రిటర్న్ ఎక్స్ప్లెనేషన్ అనేది కరెక్ట్గా ఇచ్చిందంటారా? లేదు, ఎందుకంటే అలానే సినీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు బయట వాళ్ళ మీద ఎవరి గురించి మాట్లాడలేదా? మాట్లాడుంటారు. వాళ్ళు కొంతమంది రాజకీయాల్లోకి వెళ్ళి వాళ్ళు చాలా మాట్లాడారు, అందుకే ప్రజెంట్ హైడ్రా అనే దాంతో కూడా మన హైదరాబాద్ అంతా డర్ అయిపోతుంది. అవును, సో రియల్ ఎస్టేట్ అనేది కూడా డౌన్ అయిపోయిందని కూడా వింటున్నాను. ఇప్పుడు హైడ్రా నువ్వు అన్నట్లు అది మంచి కాస్ట్తో చేశారు. నేను ఎప్పుడూ అప్రిషియేట్ చేస్తానంటే ఆ పర్మిషన్స్ ఇచ్చిన వాళ్ళని సస్పెన్స్ చేసి. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. రీసెంట్గా ఫియర్ అనే మూవీ గోల్డెన్ని అవార్డ్స్ అనేది కూడా గెలుచుకుంది. చాలామంది ఫిలిం ఫెస్టివల్స్లో కూడా అప్లై చేసిన తర్వాత అంతటి గ్రేట్ అప్రిషియేషన్స్ అనేది కూడా ప్రపంచ నలుమూల నుంచి కూడా వచ్చాయి. మరి ఆ ఫియర్ మూవీ డైరెక్టర్ సో హరిత గోవినేన్ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. మరి ఆ అన్ని అవార్డ్స్ రావడానికి గల కారణం ఏంటి, అసలు ఆ సక్సెస్ సీక్రెట్స్ ఏంటి అనేది కూడా ఆవిడ తెలుసుకుందాం. హలో, హాయ్ చాణక్య. హరిత గారు ఎలా ఉన్నారు? బాగున్నా. ఫుల్ హ్యాపీ ఫేస్. ఎందుకు అంటే 35 ఫిలిం ఫెస్టివల్స్ అండ్ 65 అవార్డ్స్ రావడం వలన, లేకపోతే ఫిలిం చాలా బాగా వచ్చింది? లేదు, నా ఫేస్ ఎప్పుడు ఇలాగే ఉంటుంది. యాక్చువల్గా నీకు వేదిక కూడా చెప్పింది కదా, రైట్? ఎప్పుడు స్మైల్తో ఉండటం అనేది నాకు ఫస్ట్ నుంచి అలవాటు. మా ఇంట్లో కూడా ఎక్కిరిస్తూ ఉంటారు, ఫోన్ వచ్చినప్పుడు కూడా స్మైల్ ఫేస్ పెట్టుకొని మాట్లాడుతుంటారు అన్నమాట. వాళ్ళకి కనపడదు కదా ఎందుకు నువ్వు స్మైల్ ఫేస్ పెట్టుకున్నావు అని పక్కన నన్ను ఇమిటేట్ చేస్తూ ఉంటారు. ఆ స్మైల్ అనేది కూడా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది చూసారా, చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా పాజిటివ్ ఎనర్జీ అనేది కూడా ఇస్తున్నారు మీరు. కాకపోతే ఒక్కొక్కసారి నన్ను జగన్ గారు తిట్టుకున్నాడు తిట్టుకుంటారు. కొంతమంది సాడ్గా మాట్లాడేటప్పుడు కూడా స్మైల్ ఫేస్ పెట్టాను అనుకో, ప్రాబ్లం కదా. పాప మా ఆయన కూడా ఎప్పుడు స్మైల్ ఫేసే పెట్టుకుంటారు. ఓకే, నాకు అంటే అది నేచురల్గా అలవాటు ఉంటుంది. ఒక్కొక్కసారి ఎప్పుడన్నా కూడా నేను ఎవరన్నా ఏదైనా చెప్తున్నప్పుడు కూడా ఒక్కొక్కసారి తెలియకుండా కూడా ఇలాగా వింటుంటాం అనమాట. ఆ స్మైల్ అనేది ఒక్కొక్కసారి మైనస్ కూడా అవుతుంది. ఓకే, అండ్ ఫియర్, సో పేరులో ఒక ఫియర్ ఉంది, భయం అనేది చూపిస్తూ ఉన్నారు. ఆ టీజర్ అని నార్మల్గా రిలీజ్ చేసిన దాని వరకు అయితే ఒక యూనిక్ థింగ్ అనేది కూడా వేదిక గారిని ఒక హీరోయిన్గా పెట్టుకొని చేశారు. సో అసలు ఈ ఆలోచన అనేది ఎలా స్టార్ట్ అయింది, ఏంటి? అంటే భయం అనేది కామన్ ఎలిమెంట్ కాబట్టి ఒకరోజు సడన్గా నాకు వచ్చిన థాట్ ప్రాసెస్లోంచి స్టోరీ డెవలప్ చేసుకున్నాను. దాని తర్వాత స్క్రీన్ ప్లే డెవలప్ చేశాను, అంటే డిఫరెంట్ థాట్ ప్రాసెస్తో డెవలప్ చేశాను అన్నమాట. చేసినప్పుడు నాకు అంటే ఆన్ పేపర్ కాంప్లెక్స్ ఉంటుంది, బట్ విజువల్గా పోను చాలా ఈజీ ఉంటుంది, బట్ కాకపోతే ఎంగేజింగ్గా ఉంటుంది. సో బేసికల్గా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ ఆడియన్ను కి ఎంగేజింగ్గా ఉండేలాగా మెయిన్ నేను ఫోకస్ చేసి స్క్రిప్ట్ ప్రిపేర్ చేయడం అయితే జరిగింది. ఎందుకు అంటే ఈ కాన్సెప్ట్, భయం ఈజ్ కామన్ ఎలిమెంట్ కదా, సో మన కామన్ ఎమోషన్స్లోంచే ఏదైనా తీసుకొని ఆడియన్కి కనెక్ట్ అవ్వాలి కాబట్టి. రైట్. యూజువల్గా ఆ టీజర్ అనేది చూసినప్పుడు ఇట్స్ అనే హారరా,
లేకపోతే సైకియాటిక్ థ్రిల్లరా, లేకపోతే ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్గా అన్నీ చూపించారు, అసలు ఏంటి దాని గురించి ఏమన్నా చెప్పగలుగుతారా? అంటే ఎలిమెంట్స్ అన్నీ అయితే ఉంటుంది, ఆడియన్ ఏమంటారు, ఈవెన్ మూవీ చూస్తూ కూడా దే విల్ బి లైక్ పజిల్డ్ విత్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్, సో దట్ ఈస్ హౌ అది ఎంగేజ్డ్గా ఉంటుంది అనమాట. సో ఇప్పుడైతే ఏం థ్రిల్ మనము రివీల్ చేయలేను నేను, ఎందుకంటే ఆ థ్రిల్ ఫీల్ ఉండదు కాబట్టి వాళ్ళకి, బట్ ఇట్స్ సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ అంతే. ఓకే, అంటే మెయిన్గా ఈ మూవీ తీసుకోవడానికి, ఈ కైండ్ ఆఫ్ పాయింట్ తీసుకోవడానికి సో ఎనీ రీజన్ బిహైండ్ దట్, అంటే పర్సనల్గా కానీ ఎక్కడైనా చుట్టుపక్కలలో ఇలాంటివి చూసినప్పుడు మనలోంచి ఈ టైప్ ఆఫ్ స్టోరీ తీస్తే బాగుంటుందా అని ఒక డైరెక్టర్ అనుకుంటారు. అవును. సో మీకు అలాంటిది ఏదైనా తారాసుపడ్డం ఏమైనా కనిపించిందా? ఉంది, దీంట్లో మెయిన్ కాన్సెప్ట్ ఉంటుంది, అది కూడా ఇప్పుడు నేను చెప్పలేను, ఎందుకంటే మూవీ కీ ఎలిమెంట్స్ అనమాట ఇవి, అందుకోసమే చెప్పలేకపోవడం రీజన్ అంతే. స్పాయిలర్ అయిపోతుంది. స్పాయిలర్ అయిపోతుంది. సో రిలీజ్ అయిన తర్వాత అండ్ అఫ్ కోర్స్ అప్పుడు మనం చెప్పాల్సిన అవసరం కూడా ఉండదు బేసికల్ గా, బట్ కానీ అప్పుడు అర్థమవుతుంది. ఇట్స్ అ వెరీ కాన్సెప్ట్ బేస్డ్ మూవీ. యాజ్ ఐ సెడ్ ఒక కామన్ ఎలిమెంట్ కాబట్టి దీని రిజల్ట్స్ అనమాట. ఇప్పుడు బేసికల్ గా చెప్పా కదా లైన్, ఒక అమ్మాయి తన లైఫ్ లో ఫేస్ చేసిన ఫియర్ వల్ల వచ్చిన అవుట్కమ్ ఏంటి, బేసికల్ గా ఫైనల్ గా ఏమైంది అనేదే స్టోరీ. వెరీ సింపుల్ స్టోరీ, స్టోరీ సింపులే, బట్ కానీ లైఫ్ అప్పుడు భయంతో లైఫ్ వెళ్ళేది కొంచెం క్రిటికల్ గా ఉంటది కదా, సో అది మనం స్క్రీన్ ప్లే లో చూస్తాము. సో ఇది డెఫినెట్ గా వెరీ అంటే ట్రూ ఈవెంట్, అంటే నేను చూస్తున్న చాలా ఈవెంట్స్ గానీ అండ్ మూవీ చూసిన తర్వాత అర్థమైపోతుంది కాన్సెప్ట్, ఎప్పుడైతే రివీల్ అవుతుందో అప్పుడు అర్థమైపోతుంది బేసికల్ గా. సో బేసికల్ గా ఇట్స్ కాన్సెప్ట్ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. కానీ ఇప్పుడు నేను చెప్పబోయేది మీకు అది కాంప్లిమెంట్ గా తీసుకుంటారో లేకపోతే వేరే రకంగా తీసుకుంటారో, ఇట్స్ యువర్ థింగ్. కొన్ని పోస్టర్స్ ఏదైతే ఉన్నాయో అవి చూసి నాకైతే ఆర్జీవీ గారి మూవీ పాతకాలంలో వచ్చాయి, లైక్ 90s లో అట్లా. ఓకే, సో ఆ టైప్ ఆఫ్ సెన్స్ అనేది కనిపించింది అన్నమాట. ఏ మూవీ? ఊర్మిళదా? ఆ ఎగ్జాక్ట్లీ. ఎందుకు అనిపించొచ్చు అంటే నీకు ఎంఐ కొన్ని ఫీచర్స్ ఉన్నాయి, ఊర్మిళ ఫీచర్స్. ఇఫ్ యు అబ్జర్వ్ వేదికలో కొన్ని యాంగిల్స్ లో ఊర్మిళ ఫీచర్స్ ఉన్నాయి. ఆ కళ్ళు, పెద్ద కళ్ళు. నేను అబ్జర్వ్, నేను అన్నాను కూడా అమ్మాయిని, ఒక్కొక్కసారి నాకు కొంచెం ఊర్మిళలాగా కనిపిస్తూ ఉండేది. కాదు, ఇది నాకు తెలిసైతే మన దగ్గర ఎక్కడ వచ్చైతే ఉండదు ఈ కాన్సెప్ట్ అయితే. ఓకే, ఇట్స్ డిఫరెంట్. బట్ ఒకవేళ ఒకప్పుడు ఆర్జీవి గారితో పోల్చుకున్నా నేను అదృష్టవంతురాలని అనుకుంటా. ఈస్ ద బెస్ట్ టెక్నీషియన్, సో ఆయనతో పోల్చుకున్నా కూడా మన అదృష్టవంతులం, బట్ అంత దూరం అయితే లేము మనం 100%. సో ఇట్స్ ఏ యువర్ డెబ్యూ మూవీ యాజ్ ఎ డైరెక్టర్, అంటే అర్లియర్గా చూసుకుంటే మీరు లక్కీ లక్ష్మణ్ అనే మూవీకి యాజ్ అ ప్రొడ్యూసర్గా చేశారు. ప్రొడ్యూసర్ టర్న్ టు ద డైరెక్టర్, ఏంటి ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి? అంటే ప్రొడ్యూసర్గా టెక్నికల్లీ ప్రొడ్యూసర్, ఎందుకు మన ప్రొడక్షన్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేశాం కాబట్టి. బట్ ఐ వర్క్డ్, అంటే నేను ఒక అసిస్టెంట్గా అబీకి అంటే డైరెక్టర్ గారికి పనిచేసిన. మీ హస్బెండ్? నా హస్బెండ్. సో డైరెక్టర్ గారు, బికాస్ ఆ రెస్పెక్ట్ ఎప్పుడు ఉండాలి మనం ఒక డైరెక్టర్ కాబట్టి, ఈజ్ ఎ క్రియేటర్. సో నేను పనిచేసి మొత్తం పని నేర్చుకున్నాను నేను బేసికల్గా. సో ప్రొడ్యూసర్ అనేది ఆన్ టైటిల్స్, బట్ మొత్తం గ్రౌండ్ లెవెల్లో ఉండి వర్క్ చేసి, ఎందుకంటే నెక్స్ట్ మూవీ నాతో తీపిస్తానని ఆయన అంటే నేను చాలా సీరియస్గా తీసుకొని చాలా సిన్సియర్గా పనిచేశాను అనమాట. అభిగారు అగ్రిమెంట్ ఇచ్చేసారు అనమాట. ఆయన చేసిన మిస్టేక్ ఈరోజు. మిస్టేక్ ఏంటి అంటే, మరి డెఫినెట్గా మళ్ళీ వెంటనే మనం సెకండ్ మూవీ మన ప్రొడక్షన్లో ఉన్నప్పుడు ఆ స్ట్రెస్ లెవెల్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి అది మిస్టేక్. ప్రెజెంట్ మిస్టేక్ ఏం, రిజల్ట్స్ వచ్చే వరకు. రిజల్ట్స్ గురించి కాకుండా, సో రిలీజ్ అవ్వక ముందే సో ప్రపంచ నలుమూలలో ఎక్కడైతే ఫిల్మ్ ఫెస్టివల్స్ జరుగుతున్నాయి, నియర్లీ 35 ఫిల్మ్ ఫెస్టివల్స్లో కూడా సో అన్ని డిపార్ట్మెంట్స్లో కాకుండా కేవలం మూవీ మాత్రమే పంపించారు. అవును. సో అట్లా ప్రదర్శించబడడం కూడా ఇట్స్ నాట్ అన్ ఏ స్మాల్ థింగ్. అవును, ఆ విషయంలో మాత్రం నేను హ్యాపీయే. ఎందుకు అంటే నేను ఫస్ట్ ఇనీషియల్గా అంత సీరియస్గా తీసుకోలేదు, బట్ ఎప్పుడైతే నెంబర్ పెరిగిందో అప్పుడు అట్లీస్ట్ నాకు, నేను అభి కూడా ఈవెన్ ఎస్ మనం మంచి మూవీ తీసాము అన్న ఒక హ్యాపీనెస్ అయితే వచ్చింది. మూవీ పరంగా ఎక్కడ నాకు మనల్ని ఎవరు పేరు పెట్టే పరంగా అయితే మనం తీయలే, అదేదో సెల్ఫ్ డబ్బా కాదు. అంటే ఇప్పుడు చెప్తున్నామంటే ఇట్ ఈస్ వెరీ క్లియర్ అనమాట, ఈ ప్రొమోషనల్గా కూడా కాదు, మనకి ఇప్పుడున్న క్లారిటీ చెప్తున్నా, మనం మంచి మూవీ తీసాము అనే క్లారిటీ అయితే ఇప్పటి వరకు మాకుంది. అది కమర్షియల్గా ఎంత సక్సెస్ అనేది మనం ప్రొడిక్ట్ చేయలేము, అది మన చేతుల్లో లేదు కాబట్టి. బట్ మూవీ పరంగా వీ డిడ్ గుడ్ జాబ్. ఈవెన్ ఐ థింక్ ఇప్పుడు నీ దాంట్లోనే, ఇప్పుడు నిన్నటి వరకు 34, ఇప్పుడు నైట్ వచ్చింది కాబట్టి ఇప్పుడు నీకు నువ్వే చెప్తున్నావు 35. లేటెస్ట్ వాళ్ళు కూడా నువ్వు చూస్తే స్టేటస్లో పెడితే దాంట్లో ఎక్సెప్షన్, అంటే ద బెస్ట్ క్వాలిటీ మేకింగ్కి నాకు బెస్ట్ డైరెక్టర్గా ఇచ్చారు వాళ్ళు. బెస్ట్ క్వాలిటీ మేకింగ్,
అంటే అవుట్ స్టాండింగ్ అని రాశారు, సారీ అవుట్ స్టాండింగ్ మేకింగ్ కి వాళ్ళు నాకు బెస్ట్ డైరెక్టర్ గా ఇచ్చారు. సో మూవీకి వేరే వచ్చింది, అది బ్రెజిల్ యాక్చువల్ గా, ఇది బ్రెజిల్ ఫిలిం ఫెస్టివల్, వేరే వేరే లాంగ్వేజెస్ అన్నీ ఉంటాయి కదా, వేరే వేరే వచ్చింది. నాకు మాత్రమే ఫిలిం ఫెస్టివల్లో బెస్ట్ డైరెక్టర్గా వచ్చింది ఫీచర్ ఫిలింకి. సో ఇంకా అందుకంటే ఏం కావాలి ఒక మేకర్గా, సో ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్ యాక్చువల్గా. సూపర్. అలాగే 65 అవార్డ్స్ కూడా. యా, సో మీకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది ఉంటుంది. యా, అది చూసుకున్నప్పుడు మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే అవన్నీ అన్ఎక్స్పెక్టెడ్, సర్ప్రైజ్డ్ అనమాట. ఒక్కొక్కటి ఒక్కొక్కటి అలా వస్తున్నప్పుడు అవి చూసుకున్నప్పుడు ఒక ఆనందం అనిపించింది నాకైతే. ఇండియన్ సినిమాస్లో, ఇండియన్ సినిమాస్లో కాదు మెయిన్గా తెలుగు సినిమాస్లో ఒక మిత్ అనేది కూడా ఉంది. ఏంటంటే ఏదైనా కానీ ఒక అవార్డ్స్ వచ్చిన మూవీని ప్రేక్షకులు రిసీవ్ చేసుకోవాలంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ అని కూడా అంటూ ఉంటారు. ఎందుకు అలాగా అంటే అట్లేం కాదంటే, జనరల్గా మనకు అవార్డ్స్ అంటే ఎక్కువ డాక్యుమెంటరీస్ కానీ ఒక పర్టికులర్ ఒక ఒక సిచ్యువేషన్ మీద ఒక ప్లేస్లో ఒక కొన్ని టూల్స్తో అట్లాగా మేక్ చేస్తారు అవార్డ్ విన్నింగ్ కోసం. మనం ఏం, మనం యాక్చువల్గా అవార్డ్ విన్నింగ్ లాగా తీలా, మామూలు మూవీ లాగా తీసేసుకున్నాం మనం. చెప్పండి, సో ఫియర్ అనేది ఒక కమర్షియల్ మూవీ అనా? మీడియం కమర్షియల్ మూవీ, అంటే ఎక్స్ట్రీమ్ కమర్షియల్ కాదు అలా అని చెప్పి లో కాదు, మీడియం కమర్షియల్ మూవీ. అంటే 100% ఓటీటీకి 100%, థియేటర్కి 80%, 80 కాదు 70 వరకు వేసుకోవచ్చు 70%. ఎందుకంటే ఈ జోనర్కి మనం అంత కమర్షియల్గా వెళ్ళలేము. దీంట్లో నేను ఎక్కువ సాంగ్స్ పెట్టలేను, ఫైట్స్ పెట్టలేను, ఐటమ్ సాంగ్స్ పెట్టలేను, సో టూ మచ్ కామెడీ పెట్టలేను. ఈ ఎలిమెంట్స్ మిస్ అయిందంటే కమర్షియాలిటీ డిఫాల్ట్గా తగ్గింది కదా అలాగా. బట్ క్వాలిటీ వైజ్, సౌండ్ వైజ్గా థియేటర్ మూవీ. ఓకే, యాజ్ ఎ సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్గా 100% కమర్షియలే మన జోనర్ ప్రకారం. బట్ వెన్ వీ టేక్ ఆన్ హోల్ అన్ని జోనర్స్లో కలిపినప్పుడు ఈ రెండు పార్ట్స్ మనకి కామెడీ కానీ గ్లామర్ కానీ ఇవి సాంగ్స్ తగ్గుతుంది కదా, అక్కడ మనం ఒక 30% మైనస్ చేసుకుంటాం. అదర్వైజ్ జోనర్ వైజ్గా 100%. అంటే మంచి మంచి సాంగ్స్ మమ్మల్ని అందరినీ మెస్మరైజ్ చేసే అనూప్ గారిని సో ఫస్ట్ ఆయన కెరియర్లోనే సో ఒక సైకలాజికల్ థ్రిల్లర్కి ఒక మ్యూజిక్ డైరెక్టర్గా చేశారు. అవునవును. సో ఏంటిది అసలు, మీరు ఆయనను ఒప్పించేలాంటేనే ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. అంటే మంచి మంచి మెలోడీస్, ఎన్నో హిట్స్ అనేది ఇచ్చారు ఇలాంటి మూవీకి. హౌ? బట్ ఇందులో కూడా మంచి మెలోడీ ఉంది. రియల్లీ? యా, లవ్ సాంగ్. ఓ సూపర్. ఇట్ ఈస్ గోయింగ్ టు బి రిలీజ్ సూన్. ఓకే. సో మంచి మెలోడీ, మనం మళ్ళీ మనము తర్వాత అఖిల్ మూవీ ఉన్నాయి చూసారు, ఆ ఫీల్ వస్తుంది. ఓకే. సో థీమ్ సాంగ్ మెలోడీ సాంగ్ రెండు ఉన్నాయి దీంట్లో కూడా. ఎందుకంటే ఒక ఒక టెక్నీషియన్కి జోనర్ అనేది ఉండదు యాక్చువల్గా, యాజ్ ఎ టెక్నీషియన్స్కి అసలు జోనర్స్ అనేవి ఉండకూడదు. ఓకే. ఫర్ దెమ్ ఎనీథింగ్ ఇస్ సేమ్, ఓన్లీ మూడ్ అండ్ సిచ్యువేషన్ బట్టి వాళ్ళు చేస్తారు. మన అదృష్టం, మన సస్పెన్స్ థ్రిల్లర్ అయ్యి అది అనూప్ గారు అవటం మన అదృష్టం అంతే. బట్ హీ డిడ్ గ్రేట్ అనమాట. సో అందుకే కమర్షియల్కి థియేటర్కి మనకి స్కోప్ పెరిగింది. ఓకే. ఆయన వల్లే మనం ఇంకొక స్టెప్ ఆ క్వాలిటీస్ పెరిగింది. ఓకే. సో అట్లాగా అవార్డు విన్నింగ్ మూవీస్ అంటే కొన్ని ఉంటాయి కాబట్టి అలా అనుకోవద్దు అనేది నా స్పెషల్ రిక్వెస్ట్ ఆడియన్స్కి. అది అలా వెళ్ళొద్దు. మంచి సస్పెన్స్ థ్రిల్లర్ కమర్షియల్ ఫార్మాట్లో మనకి ఎందుకు అవార్డ్స్ వచ్చినాయి అనేది చూడాలి. ఎందుకంటే దీంట్లో ఉన్న క్వాలిటీ ఆఫ్ మేకింగ్ కానీ ఆ స్క్రీన్ ప్లే కానీ కాన్సెప్ట్కే వచ్చింది. సో నాట్ ఫర్ ఎనీథింగ్. సో కాబట్టి అది ఉంది. చాలామందికి కూడా తెలియదు అసలు ఇది రిలీజ్ అవ్వకముందు అవార్డ్స్ వస్తాయని చాలామందికి తెలియదు. నేను మీమ్స్ పేజెస్లో అందరు పాపం కింద కమెంట్స్ అవే పెడుతున్నారు, రిలీజ్ అవ్వలేదు కదా అలా అవార్డ్స్ ఎట్లా వచ్చినాయి అని. బట్ ఎనీ మూవీ మనం అప్లై చేసుకోవచ్చు, రిలీజ్కి అసలు సంబంధమే ఉండదు. రిలీజ్ అయ్యాక వచ్చేది క్రిటిక్స్ అనమాట. ఇప్పుడు బలగ మూవీకి కూడా చాలా అవార్డ్స్ వచ్చాయి. అవును. సో రిలీజ్ అయ్యాక వచ్చాయి, మళ్ళీ ఇప్పుడు RRR కానీ మీరు చూసుకుంటే వాళ్ళ పేజ్లో కొన్ని వందలు ఉంటాయి క్రిటిక్స్ వస్తూ ఉంటాయి ఆటోమేటిక్గా, అది రిలీజ్ అయ్యాక వస్తాయి. సో ఫిలిం ఫెస్టివల్స్ అనేది మాక్సిమం రిలీజ్కి ముందుకే ఎక్కువ అప్లై చేస్తారు, రిలీజ్ అయ్యాక ఎక్కువ తక్కువ అప్లై చేస్తారు. ఎందుకంటే ఓటీటీకి వెళ్ళాక మనకి డిస్క్వాలిఫైడ్ అవుతుంది కొన్ని ఫెస్టివల్స్కి, కొన్ని కాదు 90% ఆఫ్ ఫెస్టివల్స్ ఆన్లైన్లో అవైలబుల్ ఉండకూడదు, నెంబర్ వన్ రూల్ అది. ఓకే. అంటే రిలీజ్ అయిన తర్వాత మాత్రం అవైలబుల్ ఉండొచ్చు అంట? కాదు కాదు, అసలు అవైలబుల్ ఉండకూడదు. ఫిలిం ఫెస్టివల్కి అప్లై చేయాలంటే ఆన్లైన్లో అవైలబుల్ ఉండకూడదు. ఓకే. ఆ రిజల్ట్స్ వచ్చేటానికి ఆన్లైన్లో ఓటీటీలో ఉండకూడదు. కానీ మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా అవార్డ్స్ వచ్చే మూవీస్ని అంతగా సక్సెస్ కానివ్వరు అని చెప్పేసి, కానీ రాజమౌళి గారు ఎప్పుడైతే ఆ RRR మూవీని సో అన్ని అవార్డ్స్ వచ్చి అట్లా వచ్చిన తర్వాత కూడా ఆ మిత్ని బ్రేక్ చేశారేమో అనిపిస్తుంది. అవునా, అసలు ఆయన రేంజ్ వేరు, ఆయన ఏమన్నా చేయగలరు. రైట్. యా. సో మీరు ఒక లేడీ డైరెక్టర్గా ముందుకెళ్తూ ఉన్నారు, సో హూజ్ యువర్ ఇన్స్పిరేషనల్ డైరెక్టర్?
ఫేవరెట్ ఆర్ ఇన్స్పిరేషన్? రాజమౌళి గారే ఫస్ట్. రాజమౌళి ఫస్ట్ అయితే, ఎందుకంటే నేను అంటే మనకి అప్పటికి చాలా, నిజం చెప్పాలంటే మనకి చాలా గొప్ప డైరెక్టర్స్ ఉన్నారు తెలుగులో అసలు. అంటే మేబీ కొన్ని పేర్లు మనం చెప్పుకుంటాం కానీ నాకు తెలిసి అయితే చాలా మంచి డైరెక్టర్స్ ఉన్నారు బ్యాక్ సైడ్ నుంచి చూసుకుంటే. అభి నేను ఎక్కువ మూవీస్ గురించే కదా మాట్లాడుకునేది. మనకి వంశీ గారు కానివ్వండి, వివి వినాయక్ గారు కానివ్వండి, మన కృష్ణారెడ్డి గారు కానివ్వండి, ఇంకా ఇంకా బ్యాక్ వెళ్తే మన విజయ కే విశ్వనాథ్ గారు నాకు చాలా ఇష్టం. తర్వాత విజయ నిర్మల గారు కానివ్వండి, వెనకటి నుంచి చూసుకున్నా కూడా మనకి చాలా గొప్ప డైరెక్టర్స్ ఉన్నారు, శంకర్ గారు కానివ్వండి ఇవన్నీ. కానీ రాజమౌళి గారు ఎందుకో సంహౌ ఐ ఫెల్ట్ అంటే ఆయనకి ఏమీ లేకున్నా కూడా అద్భుతం చేయగలడు, హీజ్ అ క్రియేటర్ అని నేను పర్సనల్గా ఎక్కువ కనెక్ట్ అయ్యాను. యాజ్ అ మేకర్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఆయన్ని చాలా బలంగా నమ్మేసాను. సో ఈవెన్ ఒక్క మూవీకే నేను చాలా ఇంప్రెస్ అయిన అదర్ పర్సన్ ప్రశాంత్ నీల్ గారు. ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ వన్ అసలు ఇంకా నో వర్డ్స్ అనమాట. ఎక్స్ట్రీమ్లీ నేను ఇంప్రెస్ అయిపోయాను. మన తెలుగు వాళ్ళు చూడండి, మనం అనుకుంటాం కానీ వాళ్ళు ఎక్కడోళ్ళు ఏంటనేది పట్టించుకోరు, నచ్చితే ఇక్కడ పెట్టేసుకుంటారు. నిజం, కంటెంట్ ఉంటే మన వాళ్ళు. ఇప్పుడు ప్రశాంత్ నీల్ కన్నడలో తీశాడు కేజీఎఫ్. అబ్బాయి తెలుగు అతను నిజంగా నాకు కూడా తెలీదు అభి చెప్పే వరకు. ఆయన ఈజ్ ఫ్రమ్ హెయిల్డ్ ఫ్రమ్ తెలుగు ఫ్యామిలీస్ అని తెలియదు నాకు. బట్ ఏముంది, మన కంటెంట్ నచ్చింది అంతే, పెట్టేసుకున్నాంగా. యష్ ఎవరు, తెలుగు అబ్బాయి కాదుగా పోని, బట్ రెస్పెక్ట్ వచ్చేసిందిగా అతనికి. సో నాకు తెలిసి ఇక్కడ అలాంటి ఇష్యూస్ ఉండవు. కానీ బట్ నా ఫేవరెట్ వచ్చేసరికి ఫస్ట్ ఆయన, తర్వాత చాలా మంది ఉన్నారు. శంకర్ గారు అంటే శంకర్ గారు ఫస్టే, బట్ కాకపోతే ఎక్కువ రాజమౌళి తర్వాత అట్లాగా. అంటే మెయిన్గా డైరెక్టర్ మీరు డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి రావడానికి ఒక రీజన్ అంటే రాజమౌళి గారేనా? కాదు కాదు, మా హస్బెండ్ అభి. ఓకే. నాకు అసలు తెలియని కూడా తెలియదు కదా, నేను ఇష్టపడటంలో వాళ్ళు, బట్ తీయాలనుకోవటంలో అసలు ఏ రోజు నేను ఎక్కడ థాట్ ప్రాసెస్ కూడా లేదు నాకు. నేను తన కోసం ఒక కథ రాసి తనకి చెప్తున్నప్పుడు ఇది డైరెక్టర్ చేసే పని, నీకు కూడా డైరెక్షనల్ స్కిల్స్ ఉన్నాయి, ఈ స్టోరీ నువ్వు తీద్దు అని సీరియస్గా అన్నాడు, సరదాగా అన్నాడు అన్నాడు. దాన్ని నేను చాలా సీరియస్గా తీసుకొని ఫీల్ అయిపోయితే వచ్చిన రిజల్ట్స్ ఇది. హస్బెండ్ ఒక చిన్న మాట కూడా వైఫ్ దగ్గర చెప్పకూడదేమో అంటే కదా, చెబితే ఏమవుతుందంటే వండర్స్ అనేది కూడా ఇలా వస్తూ ఉంటాయి. సో నేను అంతే, తనే మెయిన్ రీజన్ నేను రావడానికి, తనే కారణం. ఎందుకంటే తనకు అసలుకి డైరెక్టర్ అవ్వాలని ప్యాషన్ లేకపోతే మనం ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసేవాళ్ళం కాదు, రైట్? మనం మూవీ తీసేవాళ్ళం కాదు, అప్పుడు నేను నేర్చుకునేదాన్ని కాదు. సో ఇవన్నీ జరిగాయి కాదు అసలుకి. అండ్ విజయ నిర్మల గారి గురించి మనము డిస్కషన్ వచ్చింది కాబట్టి, మన తెలుగు ఇండస్ట్రీలో ఒక లేడీ డైరెక్టర్ అనేటప్పటికీ ఫస్ట్ వచ్చే గుర్తొచ్చే పర్సన్ ఎవరైనా అన్నారంటే విజయ నిర్మల గారు. ఆ తర్వాత నెంబర్స్ అనేది కూడా తక్కువ అవుతూ వచ్చాయి, జయ గారు కానీ, అండ్ తర్వాత ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న జనరేషన్లో అయితే నందిని రెడ్డి గారు కానీ ఎక్కువగా ఆ సక్సెస్ రేట్ అనేది కూడా లేడీ డైరెక్టర్స్లో తగ్గిపోతూ వస్తుంది. అంటే వచ్చేవాళ్ళు కూడా తక్కువ అవుతున్నారు, ఈ మధ్య కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, కానీ ఆ లాంగ్ లాస్టింగ్ అనేది ఉండట్లేదు. సో మీ అంచనా తగ్గట్టు, సో మీ యొక్క నాలెడ్జ్లో ఎందుకు అలా అయిపోతుందంటారు? ఇప్పుడు మనం ఈ మూవీ తర్వాత నేను ఎక్కువ విన్న క్వశ్చన్ ఇదే యాక్చువల్గా, ఎందు అది వాస్తవం కూడా ఉండొచ్చు. అంటే నేనేమంటుంటే అసలు లేడీస్ వర్కింగ్ మోడ్లోకి రావటానికే జనరల్గా చాలా లేట్ అయింది. ఎప్పుడు ఇంతకుముందు అమ్మాయిలు సున్నితంగా ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళు హోంవర్క్ కేర్ చేసేవాళ్ళు, అబ్బాయిలు స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళు బయటకు వెళ్ళి పనిచేసి వచ్చేవాళ్ళు అనేది నాకు తెలిసిన నాలెడ్జ్. బట్ జనరేషన్స్ మారినవి, అమ్మాయిలు కూడా వర్క్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఆ డిపార్ట్మెంట్స్ అనేది ఇంకా ఇప్పటికి కూడా చాలా డిపార్ట్మెంట్స్ ఫుల్ఫిల్ అవ్వలేదు. ఫస్ట్ చూసుకుంటే పైలట్స్గా అబ్బాయిలు ఎక్కువ అబ్బాయిలు ఉండేవాళ్ళు, తర్వాత మళ్ళీ అమ్మాయిలు కూడా వెళ్తున్నారు ఇప్పుడు. సో అలాగ ప్రతి డిపార్ట్మెంట్లో ఎప్పుడైనా సరే అబ్బాయిలు ఎక్కువ ఉండేవాళ్ళు, ఎందుకంటే వాళ్ళు ముందు నుంచి వర్క్ చేస్తున్నారు కాబట్టి అది ఆనవ అయితే అయిపోయింది. తర్వాత ఇప్పుడు అమ్మాయిలు ఎవరికి వాళ్ళు ఇంట్రెస్ట్లో ఒక్కొక్క డిపార్ట్మెంట్ వాళ్ళకి నచ్చింది ఫిల్ చేసుకుంటూ వెళ్తున్నారు. మేబీ క్రియేటివ్ ఫీల్డ్లో కూడా స్లోగా అలాగే ఫిల్ అవుతూ రావచ్చు వన్ డే, బట్ ఇదంతా స్టార్టింగ్ ప్రాసెస్ అని అనుకుంటున్నాను నేను ఒకటి. రెండోది ఏంటి అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేయాలి అంటే కంపల్సరీ డైరెక్షన్ మీద ప్యాషన్ ఉన్నోళ్ళే వచ్చి పనిచేయాలి, లేదా జాబ్గా చేయాలి. చాలా కష్టమైన పని, ఎందుకంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంటే చాలా అవర్స్ పనిచేయాలి, డే అండ్ నైట్ అనేది ఉండదు. అండ్ ఒక్కొక్కసారి డైరెక్టర్కి ఏదైనా చేయి కోపం వచ్చినా, ఏదైనా ఫ్రీగా అనాలన్నా అమ్మాయిలు అనేసరికి కూడా వాళ్ళు గబుక్కున ఏం అనలేక కూడా పెట్టుకోలేకపోవచ్చు. సో మెనీ రిస్ట్రిక్షన్స్ ఉంటుంది కదా. సో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చాలా ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తూ ఉండాలి. సో మేబీ దాని గురించి కొంచెం ఎక్కువ రాలేదేమో అని నా అపూహ, నాకు తెలీదు. సో మేబీ అది కూడా స్లోగా ఫుల్ఫిల్ అవ్వచ్చు. అండ్ డెఫినెట్గా ఒక డైరెక్టర్ అవ్వాలి అంటే ఎంతో కొంత ఎక్కడో ఒకటి పనిచేసిన నాలెడ్జ్ అయితే మినిమం కావాలి కాబట్టి. సో పనిచేసి వాళ్ళు అక్కడికి వచ్చి వాళ్ళు మళ్ళీ ఒక ప్రొడక్షన్ హౌస్ పట్టుకొని ఒక మంచి స్టోరీ పట్టుకొని ఒప్పించి రావడానికి మేబీ ప్రాసెస్ ఇప్పుడిప్పుడే జరుగుతుండొచ్చేమో అని
నేను అనుకుంటున్నా. ఎందుకంటే నేను రావటం అనేది సడన్ కాబట్టి పూర్తిగా జడ్జ్ చేయలేకపోతున్నా. బట్ మేబీ డెఫినెట్ గా అమ్మాయిలకు కనుక ఈ ఫీల్డ్ లో ఇంట్రెస్ట్ వస్తే ఇక్కడ కూడా ఫిల్ అవటం అనేది స్టార్ట్ అయ్యింది అని అయితే నేను అనుకుంటున్నా. అయినా కానీ కొంతమందికి అయితే ఫస్ట్ మూవీతో కానీ సెకండ్ మూవీతో హిట్ వచ్చినా కానీ అది లాంగ్ లాస్టింగ్ గా ఉండలేకపోతుంది. ఎందుకు రీజన్ ఎందుకు అంటారు అంటే దాని నుంచి అంటే ఒక ఫ్లాప్ వచ్చిందంటే ఆల్టర్నేటివ్ వేస్ చూసుకొని వెళ్ళిపోవడం, ఒక సినిమా అంటే ఒక ఓటమి రాగానే దీన్నే పట్టుకొని ఉండకోకుండా వేరే దానిలోకి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా ఫస్ట్ మూవీతో సక్సెస్ అనేది అసలు అది అంటే వాళ్ళు ఎంత ఎక్స్ట్రీమ్ బ్లెస్సింగ్ అయితే తప్ప జరగదు. సో డెఫినెట్గా ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది ఏ ఫీల్డ్ అయినా సరే. ఓకే, ఎనీ ఫీల్డ్ డెఫినెట్గా ఇయర్స్ ఆఫ్ ఎఫర్ట్స్ అనేది ఉండాలి. మేబీ నువ్వు అన్నట్లు మల్టిపుల్ రీజన్స్ అయి ఉండొచ్చు. ఒకవేళ ఫస్ట్ సినిమా వాళ్ళకి సరిగ్గా జరగకపోయినప్పుడు మేబీ సెకండ్ దాన్ని ఒప్పించి తీసుకునే లోపల సర్వైవల్ ఇష్యూస్ అయి ఉండొచ్చు. నెంబర్ వన్, ఎందుకు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో డబ్బులు అనేది చాలా తక్కువ వస్తుంది, టైం పడుతుంది. సో ఒకటి సర్వైవల్ ఇష్యూస్ అయి ఉండొచ్చు. సెకండ్ థింగ్ ఏమై ఉండొచ్చు, ఆపర్చునిటీస్ రాకపోయి కూడా ఉండొచ్చు. అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒకటే. ఎవరికైనా ఒక సినిమా ఫస్ట్ది సరిగ్గా నడవకపోతే సెకండ్ది ఆపర్చునిటీస్ రావడం అనేది చాలా కష్టమవుతుంది. అంటే అన్లెస్ వాళ్ళు తీసిన కంటెంట్లో క్వాలిటీ ఉంది, వాళ్ళు మేకర్గా పర్వాలేదు అంటే డెఫినెట్గా ఇంకొకరు నమ్ముతారు. సినిమా ఫ్లాప్ అయినా కూడా తీసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకు, వాళ్ళకి మేకింగ్ స్కిల్స్ ఉండి ఒప్పించుకోగలిగితే డెఫినెట్గా సెకండ్ది ఆపర్చునిటీ వస్తుంది. బట్ అది వచ్చే వరకు నిలబడాలిగా, రైట్, సర్వైవల్ ఉండాలి. సో ఆపర్చునిటీ రావాలి కాబట్టి మేబీ రెండింటి వల్ల కూడా మూవ్ ఆన్ అయిపోయి ఉండొచ్చు. లేదు అంటే ఈ మాయ ప్రపంచంలో పడిన వాళ్ళు అంత ఈజీగా బయటకు వెళ్తారు అంటే ఐ డోంట్ బిలీవ్. ఎందుకంటే నేను చాలా మందిని చూసా. ఒక్కసారి ఫేస్ మీద మేకప్ అనేది పడింది అని అంటే ఎంత స్కిల్స్ ఉన్నా ఏమున్నా కానీ అటు సైడ్ వెళ్ళనికుండా మళ్ళీ ఇటు సైడ్కే వచ్చేస్తుంటాం. యూజువల్గా యాక్టర్స్ కానీ వేరే వాళ్ళ ఎవరైనా క్రియేటర్స్ వైజ్ అయినా కానీ అంతా అనమాట. ఈవెన్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎక్కువ ఉంటారు మీకు, నాకు తెలియదు మిగతా డిపార్ట్మెంట్స్ గురించి, కానీ డబ్బులు చాలా తక్కువ వచ్చి ఆపర్చునిటీస్ తక్కువ ఉన్నా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అవకాశాల కోసం పని కోసం ఉండేవాళ్ళు చాలా మంది నేను చూసాను. కానీ కంపేర్ టు సెకండ్ యాక్టర్స్ కంపేర్ టు ద అంటే ఇంత ముందు ఇయర్స్తో కంపేర్ చేసుకుంటే సో ఇప్పటికి డైరెక్టర్స్కి ఉన్న వాల్యూ అనేది కూడా పెరిగింది కదా. అవును, ఆబ్వియస్గా పెరిగింది, చాలా పెరిగింది. హీరోస్తో ఈక్వల్గా డైరెక్టర్స్ రెమ్యునరేషన్స్ అనేది కూడా తీసుకుంటున్నారు. లెజెండ్స్ అనమాట, అలా మన ఇండస్ట్రీని చేశారు, అది జరగాలి కూడా. ఎందుకంటే దే ఆర్ మేకర్స్. ఫస్ట్ ప్రొడ్యూసర్ ఉండాలి నా దృష్టిలో, తర్వాత మేకర్ ఉండాలి, తర్వాత యాక్టర్, మిగతా డిపార్ట్మెంట్స్ అందరూ ఉండాలి. ఓకే, సో మేకర్ అంటే క్రియేటర్ కదా, స్టోరీకి ప్రాణం పోసేది, ఆ పాత్రకి ప్రాణం పోసేది, అన్ని డిపార్ట్మెంట్లని ప్రాణం పోసేది మేకర్. సో దే నీడ్ దట్ రెస్పెక్ట్. సో ఐఎమ్ హ్యాపీ అది ఆ విషయంలో. కెప్టెన్ ఆఫ్ ద షిప్, యా, ఆబ్వియస్గా. సో మనోళ్ళు దాన్ని కష్టపడి తెచ్చుకున్నారు, ఊరికే రాలేదు, వాళ్ళు అంతా ప్రూవ్ చేసుకున్నాకే వచ్చింది ఆ స్థాయి. ఓకే, అండ్ ఇప్పుడు వీటన్నిటి గురించి కొంచెం బయటికి అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్దాం. సో రీసెంట్గా రాజకీయం వైపు వెళ్తే కొండా సురేఖ గారు మరి నాగార్జున గారి ఫ్యామిలీ గురించి కానీ అండ్ రాజకీయాన్ని సినిమా ఇండస్ట్రీ మీద అంటే రుద్దడం అనేది కూడా చేస్తూ ఉన్నారు, కొన్ని కామెంట్స్ అనేది కూడా చేశారు. అది నా నోటితో నేను అనేది చెప్పలేక నేను చెప్తున్నాను అనమాట, అది మీకు కూడా అర్థమైంటుంది. సో ఎందుకు రాజకీయ నాయకులు సినిమా వాళ్ళని ఈజీగా తీసుకోవడం అనేది జరుగుతుంది, ఎందుకు అలాగా? వాస్తవానికి చెప్పాలి అంటే ఆవిడ అన్నది అందరూ విన్నదే, కానీ ఆవిడ సినిమా ఫీల్డ్ అనేమి దాంట్లో తనేమి ఇన్సల్ట్ చేయలేదు. అంటే పర్సనల్ ఇష్యూస్ అనేది కూడా పర్సనల్ ఇష్యూ మాట్లాడింది. అది ఒక మనిషి, నార్మల్ మనిషి కావచ్చు, బట్ ఆ పర్సనల్ ఇష్యూ మాట్లాడిన మనిషి సినిమా ఇండస్ట్రీ కాబట్టి అక్కడ చులకన అనుకుంటున్నాం. కానీ నిజం చెప్పాలంటే సినిమా ఇండస్ట్రీకి చాలా రెస్పెక్ట్ ఇస్తారు బయట. ఇప్పుడు ఎంజాయ్ చేసే స్టార్డమ్ కానీ ప్రతి ఒక్కళ్ళు ఇవ్వకుండా ఎట్లా వస్తుంది? ప్రతి ఫంక్షన్స్కి నువ్వు పిలిస్తే చూడు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఎక్కువ వెళ్తారు. సో వాళ్ళు సినిమా ఇండస్ట్రీని ఎక్కడ కించపరచలేదు. ఒక పర్సనల్ ఇష్యూని ఒక రాజకీయ నాయకుడి వల్ల వాళ్ళకి అది పర్సనల్ ఇష్యూ ఇచ్చారని స్టేట్మెంట్ ఇచ్చారు, అది తప్పు. ఎందుకు, అది నిజమాబద్ధం పక్కన పెడితే ఆధారాలు లేకుండా మాట్లాడకూడదు, లేదా ఆ ఫ్యామిలీ కన్సర్న్ లేకుండా మనం మాట్లాడకూడదు. అసలు మన దగ్గర ఇక్కడ ఎవరు పాటిస్తున్నారు? పొలిటీషియన్స్ కానీ సినిమా వాళ్ళు కానీ ఎవరు పాటిస్తున్నారు? ఒకళ్ళ కన్సర్న్ లేకుండా ఒకళ్ళ లైఫ్ గురించి మాట్లాడే హక్కు ఎవరికీ లేదు ఈ ప్రపంచంలో. అది పర్సనల్ ఇష్యూ కదా, పర్సనల్ ఇష్యూని ఇంత పబ్లిక్గా చేయాల్సిన అవసరం ఏముంది? లేదు, ఆవిడ ఫ్లోలో మాట్లాడేశారు బై మిస్టేక్ అని అయితే నేను అనుకున్నా. ఎందుకు అంత ఎమోషన్ అయిపోయి కేటీఆర్ గారి మీద ఉన్న కోపం కావచ్చు, ఫ్లోలో మాట్లాడేశారు. ఆవిడ కూడా అంత సీరియస్గా ఆలోచించలేదేమో అని నేను అనుకున్నాను. ఎందుకంటే ఆవిడ కూడా బీయింగ్ ఏ ఫీమేల్, ఆవిడ కూడా పాపం చాలా కష్టపడి వచ్చి ఉంటారు ఆ స్థాయికి. ఎందుకు అంటే ఇప్పుడు మీరే అన్నారు ఒక ఒక ఫీల్డ్లో ఒక ఫీమేల్ ఎదగాలి అంటే డెఫినెట్గా చాలా కష్టపడాలి, రైట్?
అదృష్టం అనేది సెకండరీ అవుతుంది, ఫస్ట్ హార్డ్ వర్కే ఉండాలి, ఎస్పెషల్లీ పొలిటికల్లో. పాపం ఆవిడ చాలా కష్టపడి వచ్చి ఉంటారు, కానీ అట్లా గబుక్కున ఎందుకు అనేసారు అనేది అంతే. ఇంకా ఇప్పుడు మైకులు మీడియా వాళ్ళంతా పెట్టేసినప్పుడు మాట్లాడేసినప్పుడు వాళ్ళు కూడా ఎడిట్లో తీసేయచ్చు, వాళ్ళు తీరు కదా. సో ఇది రెండు పరంగా మిస్టేకే. సో ఆవిడ పాపం ఆవిడ అనటం తప్పే, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ వేరే ఫ్యామిలీని అనకూడదు. ఎందుకు అనకూడదు అంటే వాళ్ళు ఏదో ఇబ్బందులు పెడతాం వల్ల అమ్మ వెళ్ళిపోయింది అన్నా కూడా తప్పే ఉండదు, ఎందుకంటే ప్రతి చోట కామన్గా మాట్లాడుతుంది. కానీ ఇది చాలా అంటే నువ్వు అన్నట్లు మనం మాట్లాడలేని విషయం, సామాన్యులు కూడా మనం మాట్లాడుకోలేని విషయం అది. ఎందుకంటే అలా ఎలా మాట్లాడేశారని నేనే చాలా ఆశ్చర్యపోయాను నిజం చెప్పాలంటే. ఏంటంటే ఇన్కన్వెన్షన్ గురించి ఇలా పంపించారు అని చెప్పేసి నాగార్జున గారిని అని చెప్పేసి అంటారు, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కేటీఆర్ అట్లాంటి అడిగారంటేనే అంటే బిలీవబుల్గా లేదు, వీళ్ళు అట్లా చేస్తారనేది బిలీవబుల్గా లేదు. అంటే పక్కన పెడితే అసలు అట్లాంటి మనం మాట్లాడకూడదు పబ్లిక్గా, అంటే సొసైటీకి ఏం చెప్తున్నాం మనం. అందుకే నేను కూడా ఏంటంటే అక్కడ అన్న మాటల్ని కూడా క్లారిటీగా నేను చెప్పలేము అని కూడా అదే చెప్తున్నాను, మనం రిపీట్ కూడా చేయలేము. ఇంకొక విషయం అనేది కూడా నేను అడుగుతాను. సో వాళ్ళు అన్నారు, కొండ సురేఖర్ గారు అన్నారు, అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇచ్చే ఎక్స్ప్లెనేషన్లో కూడా సో ఆవిడ కరెక్ట్గా రిటర్న్ ఎక్స్ప్లెనేషన్ అనేది కరెక్ట్గా ఇచ్చిందంటారా? లేదు, ఎందుకంటే అక్కడ సమంత గారిని నేను ఉద్దేశించానలా, ఆవిడ కష్టపడి వచ్చారు అని చెప్పేసి అంది. అసలు ఆవిడ మాటలో నిజం చెప్పాలంటే పాప సమంత గారిని ఒక మాట మాట్లాడాల, పేరు వాడింది అంటే ఆవిడ కన్సర్న్ లేకుండా ఆవిడ జీవితం గురించి మాట్లాడటం తప్పు. ఆవిడొచ్చి నాన్న ఎందుకు విడిపోయానని చెప్పి నువ్వు బయట మాట్లాడు అనే కన్సర్న్ ఆవిడకి ఇస్తే మాట్లాడాలి, లేదంటే మాట్లాడకూడదు. సో ఆవిడ పేరు వాడింది కానీ ఆవిడ ఎక్కడ డీగ్రేడ్ చేయలేదు. ఆవిడ డీగ్రేడ్ చేసింది కేటీఆర్ని, నాగార్జున గారిని, నాగ చైతన్యాన్ని. దిస్ ఈజ్ వెరీ క్లియర్ ఇష్యూ. కానీ అసలు అందరూ స్టాండప్ అయింది అసలు డిఫరెంట్ విషయం కోసం. అసలు మాట్లాడిందే ఆవిడ వీళ్ళని ఇన్సల్ట్ చేసింది. సో మన ఇండస్ట్రీలో మనం యాక్చువల్గా అక్కడ సపోర్ట్ ఇవ్వాల్సింది నాగార్జున గారికి, నాగ చైతన్య గారికి. బట్ ఎనీవే అట్లాంటి మాట్లాడు మాట్లాడకూడదని కామన్గా అందరూ మాట్లాడారు, దట్ ఈస్ వెరీ గుడ్. ఐఎమ్ వెరీ హ్యాపీ, ఎందుకంటే ఫస్ట్ టైం అందరూ ఓపెన్ అప్ అయి మాట్లాడారు ఒక విషయం గురించి. అంటే నాకు తెలిసి నేను చూసింది దీని గురించే. ఏంటంటే ఒక సినిమా అంటే ఒక సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఒక మెయిన్ పర్సన్, సో ఆ పర్సన్ యొక్క ఫ్యామిలీ అలా అన్నప్పుడు ప్రతి ఒక్కరు వస్తారండి. అంటే అలానే కాదు, ఇక్కడ మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి కొన్ని. ఆవిడ నేను విచిత్రం ఏంటంటే ఆవిడ బై మిస్టేక్ పొరపాటున ఒక పెద్ద స్టేట్మెంట్ అనేసారు, అనగూడని స్టేట్మెంట్. అందరూ స్టాండప్ అయ్యారు, ఇది ఒక రకంగా హ్యాపీ. ఎందుకు ఇలా స్టాండప్ అయితేనే రేపు ఇంకెవరన్నా ఆలోచిస్తారు, అట్లీస్ట్ ఇలా మాట్లాడకూడదు వేరే పర్సనల్ విషయాలు అనేది. సినిమా అవ్వచ్చు, ఎవరన్నా అవ్వచ్చు, నిజం చెప్పాలంటే ఏ ఫీల్డ్లోనే మాట్లాడకూడదు అంట. ఈ ఒక్క ఫీల్డ్ కాదు, ఏ ఫీల్డ్ అయినా మాట్లాడకూడదు. హ్యాపీగా ఉంటే ఓ పక్కన మీరు ట్వీట్స్ చూస్తున్నప్పుడు మరి వేరే వాళ్ళకి చేయలేదు ఇక్కడ చేస్తున్నారేంటి అని ఇంకొక వర్గంలో వస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు ఇప్పుడు వచ్చినందుకు సంతోషపడాలా, ఇంతకుముందు రాలేదని బాధపడాలా? సో అవన్నీ మనం చెప్పలేము. కాకపోతే ఏంటి అంటే దేర్ ఆర్ సిచ్యువేషన్స్, వేరే వాళ్ళు కూడా ఫేస్ చేసినవి ఉన్నాయి. బట్ అప్పుడు ప్రతి దానికి స్టాండ్ అయితే బాగుంటుంది, అప్పుడు కనీసం ఫ్యూచర్లో ఆగుతుంది ఇట్లాంటివి రావటం. ఎందుకంటే ఎవరు కూడా మాట్లాడకూడదు అంట నేను, రైట్? ఎవరు కూడా మాట్లాడకూడదు ఒక ఫ్యామిలీ గురించి, ఒక పర్సనల్ గురించి బయట పబ్లిక్లో ఎప్పుడూ మాట్లాడకూడదు. అంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళను మెయిన్గా సో బయట వాళ్ళను ఈజీగా పోక్ చేయొచ్చు ఈజీగా అని అనుకునే వాళ్ళకు సో ఇది మాత్రం ఖచ్చితంగా అందరూ సపోర్ట్గా నిలవడం, దట్ వాస్ అన్ వన్ ఆఫ్ ద గ్రేట్ థింగ్. ఇంకొకరు అనడానికి కూడా మీరు అన్నట్టు భయపడతారు, సో అనకూడదు అనాలా వద్దా అని ఒక నిమిషం ఆలోచిస్తారు. దట్ వాస్ బాగా అనిపించింది నాకు కూడా. అంటే ప్రాబ్లం ఏంటంటే అలానే సినీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు బయట వాళ్ళ మీద ఎవరి గురించి మాట్లాడలేదా? మాట్లాడుంటారు, మాట్లాడారు కదా వాళ్ళు. కొంతమంది రాజకీయాల్లోకి వెళ్ళి వాళ్ళు చాలా మాట్లాడారు. అందుకే ఇండస్ట్రీ అని కాదు, మనకి మనిషి పరంగా చూసుకోవాలి, మనిషి పరంగా చూసుకోవాలి. వాళ్ళు కూడా మాట్లాడచ్చు, మరి సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఎందుకు రాజకీయాల గురించి మాట్లాడారని వాళ్ళు అడగచ్చు. సినిమా ఇండస్ట్రీ వాళ్ళే సినిమా ఇండస్ట్రీ వాళ్ళ గురించి మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అది వేరు వస్తుంది. ఏంటంటే మన ఇంట్లో వాళ్ళు, ఇంట్లో వాళ్ళని అన్నప్పుడు అది వచ్చే సపోర్ట్ కానీ అది వచ్చే ఫోకస్ వేరు. కాకపోతే బయటింటోడు వచ్చి అంటే వేరే ఇంటి వాడిని అనేటప్పుడు వచ్చే ఆ హైప్ అనేది వేరుంటుంది. ఇప్పుడు జరిగింది అదే. ఏంటంటే సో రాజకీయము సినిమా ఈ రెండు వేరు వేరు. ఎగ్జాక్ట్లీ, రెండింటిని ఎప్పటికీ కలపకూడదు. సో అక్కడ కలిపే టైప్లలో జరిగింది కాబట్టి అదే లే, వాళ్ళేం ప్లాన్గా చేయాలని. ఆ కేటీఆర్ గారి మీద ఉన్న కోపంతో ఆవిడ ఏదో విన్న దాన్ని అలా చేసేసుకుని మాట్లాడారు, అది అసలు బిగ్గెస్ట్ మిస్టేక్. ఆవిడ సింపుల్గా ఒక సారీ చెప్పి వదిలేసి ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం. ఎందుకంటే మిస్టేక్స్ హ్యాపెన్ బై ఎనీబడి, ఎవరైనా తప్పులు చేస్తారు. వాటిని వెనక్కి తీసుకున్న చాలా గొప్ప వాళ్ళు. ఆవిడ నిజంగా వెనక్కి తీసుకొని ఇంకో స్టేట్మెంట్ ఇస్తే మన వాళ్ళు ఎవరు ఒకళ్ళు మాట్లాడరు మళ్ళీ. అక్కడ జరగలేదు, జరగలేదు, అది ప్రాపర్గా జరగలేదు, ప్రాపర్గా ప్రాపర్గా అయితే జరగలేదు.
యాజ్ ఏ క్రియేటర్గా మీరైతే ఎన్నెన్నో స్టోరీస్ కానీ అన్నీ మీ దృష్టికి వస్తూ ఉంటాయి. ఓకే, సో ఏదైనా ప్రోగ్రామ్స్ చూస్తూ ఉంటారా? నేను మూవీసే ఎక్కువ చూస్తా. ఓన్లీ మూవీసే. బిగ్ బాస్ అసలు టీవీ అనే చూడండి. నేను టీవీ అసలు చూడండి. చిన్నప్పటి నుంచి నేను చూడను. అంటే బేసికల్గా నేను చాలా సెన్సిటివ్. చిన్నప్పటి నుంచి నేను చాలా సెన్సిటివ్. న్యూస్ పేపర్ ఓపెన్ చేసినప్పుడు వాళ్ళు చనిపోయారు, వాళ్ళని ఇది చేశారు, అది చేశారు అని చూసినప్పుడు నేను చాలా చెలిస్తాను అనమాట. చాలా సెన్సిటివ్గా ఫీల్ అవుతా. వేరే వాళ్ళ సమస్య అని చెప్పి లైట్ తీసుకునే మనిషి నేను కాదు. ఎవరికైనా ఇప్పుడు నీకైనా సమస్య వచ్చిందంటే నా ఇంట్లో వచ్చిన సమస్య సేమ్ ఫీల్ అవుతా. అది నాకున్న బిగ్గెస్ట్ వీక్నెస్. సో దాన్ని ఓవర్కమ్ అవ్వాలి అంటే నేను ఇట్లాంటి వినకూడదు అని నేను న్యూస్ పేపర్ చూడటం మానేసా, టీవీ న్యూస్ చూడటం మానేసా. దాని తర్వాత అసలు సీరియల్స్ అంటే నేను ఫస్ట్ నాకు వచ్చినప్పుడు నేను చూసింది రుతురాగాలు. ఓ మై గాడ్, వెరీ బ్యూటిఫుల్. దాని తర్వాత మంది ఏంటిది సాగర్ది చక్రవాకం, ఇంకోటి ఏదో ఉండాలి, ఇంకొకటి కూడా ఉండాలి మన ఫేమస్ సీరియల్ మొగలి రేకులు మెయిన్. సో ఈ మూడింటిని కొంచెం కొంచెం చూశాను. సో తర్వాత అది కూడా ఎమోషనల్ గా కనెక్ట్ అవుతున్నాను అనిపించింది. ఎందుకంటే మూవీ అనుకో ఒక 3 గంటలు చూస్తే అయిపోయింది అక్కడతో నీకు. దాని తర్వాత ఏం క్యారీ ఫార్వర్డ్ ఉండదు. మాట్లాడుకుంటూ ఆ రోజు మాట్లాడుకుంటూ నెక్స్ట్ డేకి నార్మల్ అయిపోతాం. ఇదే సీరియల్ చూసావు అనుకో, నెక్స్ట్ డే వాళ్ళ ఎమోషన్ కోసం నువ్వు వెయిట్ చేయాలి, దాన్ని నువ్వు భరించాలి, తిట్టుకోవాలి. ఇదంతా నీకు ఒక స్ట్రెస్ కైండ్ ఆఫ్ ప్రాసెస్ అని నాకు అనిపించింది. సో అందులో మనం పడకూడదు అని చెప్పి ఇంకా నేను ఎప్పుడు ఆ తర్వాత ఒక్క సీరియల్ కూడా నేను చూడలేదు. సో ప్రోగ్రామ్స్ కూడా కామెడీ ప్రోగ్రామ్స్ అయితే ఎప్పుడన్నా చూడొచ్చు, కానీ బట్ నాకున్న టైంకి ఓన్లీ మూవీస్ మాత్రమే ఎక్కువ పెట్టుకున్నా. ఎప్పుడన్నా అభితో కొన్ని ఏదైనా క్లిప్స్ చూస్తే జబర్దస్త్ ఉంటుంది కదా, ఫన్నీగా ఉంటాయి కదా, అట్లాంటి క్లిప్స్ ఎప్పుడన్నా చూసేది. బట్ అదర్వైజ్ అసలు ఏమి చూడండి నేను. కానీ ఏంటంటే ఎవరైతే ఫీమేల్స్ ఉంటారో ఎమోషనల్గా కనెక్ట్ అయిపోతూ ఉంటారు. కానీ మీరు మాత్రం అలా కాదు, అలాంటివి వద్దు, నాకు సపరేట్, ఐఎమ్ సపరేట్ రూట్ అని చెప్పేసి అందుకే డిఫరెంట్ మూవీ అనేది కూడా మాకు ఇస్తూ ఉన్నారు ఫియర్ మూవీతో. యా, నేను ఫస్ట్ నుంచి ఐఎమ్ ఏ వెరీ క్రియేటివ్ పర్సన్. సో అంటే పుట్టాం కదా, పోతాం ఒక రోజున, ఈ లోపల ఏదో ఒకటి చేయాలి. సో బిఫోర్ దిస్ యాజ్ ఎ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ కంటే ముందు ఏం చేస్తున్నారు మీరు? నేను బిఫోర్ అయితే ఎగ్జాక్ట్ బిఫోర్ అయితే రియల్ ఎస్టేట్. అక్కడ కూడా అదే అనేవాళ్ళు, అమ్మాయిలు తక్కువ రియల్ ఎస్టేట్లో కూడా. అసలు నేను వచ్చినప్పుడు నాకు తెలిసి ఒక ఆంటీ ఉండేవాళ్ళు చాలా ఫేమస్ రియల్ ఎస్టేట్లో. అప్పుడు అంతే, అందరు అబ్బాయిలు అక్కడ కూడా. అప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు కూడా అందరు ఏంటి ఒక అమ్మాయి వచ్చి రియల్ ఎస్టేట్ చేస్తుందా అనేవాళ్ళు. ఇక్కడన్నా కనీసం ఉన్నారు బోలెంతమంది. మాకు రియల్ ఎస్టేట్లో చాలా తక్కువ, అప్పట్లో అసలు చాలా తక్కువ. నేను 2014లో ఎంటర్ అయ్యాను రియల్ ఎస్టేట్లోకి. బిఫోర్ అంతా కూడా ఐటీ, ఐటీలో కూడా చాలా బాగా చేశా. ఐ హ్యాడ్ వెరీ గుడ్, అంటే నేను చాలా సక్సెస్ఫుల్ ఐటీలో చేసినప్పుడు సక్సెస్ఫుల్, రియల్ ఎస్టేట్లో చేసినప్పుడు మంచి సక్సెస్ఫుల్. ఎక్కడికి వెళ్ళినా కానీ జెండా పాతాలని మాత్రం డిసైడ్ అయిపోతున్నారు, అది మాత్రం అర్థమైంది. అంటే డెడికేషన్ ఉండి హార్డ్ వర్క్ ఉంటే మాత్రం రిజల్ట్స్ ఉంటాయి. బట్ కానీ అవి కూడా ఓవర్ నైట్ వచ్చినాయి కాదు, ఇయర్స్ మేము స్ట్రగుల్ అయితే వచ్చినాయి. సో ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు వచ్చాం కదా, ఫస్ట్ మూవీకి వర్క్ చేసాము, సెకండ్ మూవీ మనమే చేసాము, నేనే చేసా డైరెక్షన్. సో నెక్స్ట్ కూడా ఛాన్స్ తీసుకుంటా నేను డెఫినెట్గా. సో ఇది ఇర్రెస్పెక్ట్ ఆఫ్, అంటే దీని రిజల్ట్స్ ఏంటి అనేది పక్కన పెట్టేసి నేను ఇంకొకటి డెఫినెట్గా ఛాన్స్ తీసుకుంటా. సో నేను టైంకి కూడా యూ హ్యావ్ టు గివ్ ద టైం. ఓకే, నైస్. రియల్ ఎస్టేట్ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి, సో ప్రెసెంట్ హైడ్రా అనే దాంతో కూడా మన హైదరాబాద్ అంతా డర్ అయిపోతుంది. అవును, సో రియల్ ఎస్టేట్ అనేది కూడా డౌన్ అయిపోయిందని కూడా వింటున్నాను. రియల్ ఎస్టేట్ ఇప్పుడు కాదు చాణిక్య, డౌన్ అయ్యి చానల్ అయిపోయింది. అంటే మేము లాస్ట్ టైం ల్యాండ్ తీసుకున్న తర్వాతే డౌన్ అయింది యాక్చువల్గా. 2023 ఫిబ్రవరి మేము ఒక ల్యాండ్ తీసుకుని ఉండే, అప్పుడు తర్వాత మే జూన్ దగ్గర నుంచే డౌన్ ఉంది మార్కెట్. ఎందుకంటే దానికి ఎలక్షన్స్ టైం కదా, సో ఎలక్షన్స్ అయిపోతా సెట్ అయిపోతుంది అనుకున్నాం. ఎలక్షన్స్ అయిన తర్వాత ఎప్పుడైతే గవర్నమెంట్ మారిందో స్టార్ట్ అయినాయి రియల్ ఎస్టేట్. నిజం చెప్పాలంటే చాలా కష్టాలు పడుతున్నారు ఇప్పుడైతే ప్రెసెంట్. సో బాగాలేదు అసలు మార్కెట్ అయితే, అస్సలు బాగాలేదు. అంటే హైడ్రా గురించి కాదు, బిఫోరే బాగాలేదు. వాస్తవంగా మాట్లాడాలి మనం, ఈవెన్ బిఫోర్ ఎలక్షన్స్ కూడా డౌనే ఉంది అవుట్ సైడ్ మార్కెట్. సిటీ కన్స్ట్రక్షన్ కాకుండా ల్యాండ్స్ అవుట్ సైడ్ డౌన్ ఉంది, ఎప్పటి నుంచి డౌన్ ఉంది. తర్వాత ఎలక్షన్స్ అయిన తర్వాత పికప్ అయింది అనుకున్నాం, అవ్వలేదు. బట్ గవర్నమెంట్ మరొక కొంచెం టైం పడుతుంది కదా, వాళ్ళు ఏదో ఒకటి చేయాలి డెఫినెట్గా. ఏదో ఒకటి ఇంప్రూవ్మెంట్స్ వస్తున్నప్పుడే టైం పడుతుంది, స్టేబుల్గా ఉంది, అలానే పడిపోలేదు ఏమీ, అలా ఆగిపోయి ఉంది. సో దాని తర్వాత మనకు పడింది ఇప్పుడు హైడ్రా పడింది. సో దీని తర్వాత ఎలా ఉందంటే అన్ప్రెడిక్టబుల్గా ఉంది.
అంతకుముందు ఒక హోప్ ఉండేది, ఆయన ఏదో ఒకటి మంచి పనులు చేస్తే మళ్ళీ ఆటోమేటిక్గా పిక్ అవ్వచ్చులే. ఎందుకంటే కేసీఆర్ కేటీఆర్ వాళ్ళు నిజంగా చాలా ఇచ్చేయటం వల్లే రియల్ ఎస్టేట్ ఆ స్థాయికి వెళ్ళింది అప్పుడు హైదరాబాద్లో. సో మళ్ళీ ఈయన కూడా డెఫినెట్గా రియల్ ఎస్టేట్ పర్సనే కదా, రేవంత్ గారు కూడా. సో ఆయన అన్నారు కూడా, నేను నా వీడియో చూశాను, ఆ వీడియో చూసినప్పుడు కూడా ఐ వాజ్ సో పాజిటివ్, నేను రియల్ ఎస్టేట్ మనిషిని, నాకు తెలుసు ఎట్లా చేయాలో వచ్చినప్పుడు అన్నారు. సో డెఫినెట్గా ఇంకా బెటర్గా అవుతుంది అని మేము చాలా ఈగర్గా వెయిట్ చేస్తుండే. సో ఇప్పుడైతే లేదు, సిచ్యువేషన్ అయితే వెరీ బ్యాడ్గా ఉంది. హైదరాబాద్లో ఇంకొంచెం డ్యామేజ్ అవ్వచ్చు, బట్ ఇది ఎంతవరకు సస్టైన్ అవుతుంది, దీని తర్వాత ఏంటనేది ప్రెడిక్ట్ చేయలేకపోతున్నాం. సో అంటే ఎన్ని ఇయర్స్లో కోలుకుంటుంది అని కూడా చెప్పడం లేదు. అంతకుముందు అయితే ఆయన ఏదో ఒకటి చేస్తారు కాబట్టి ఒక ప్రభుత్వం మారిన తర్వాత 6 నెలలకు 1 ఇయర్కు వి విల్ సీ ద గ్రోత్ అని ఒకటి అనుకుంటాం. ఇప్పుడు అది లేదు, ఇప్పుడు అది మనం చెప్పలేము. అలానే ఇన్వెస్ట్మెంట్స్ జరగట్లేదా అంటే అడపాదడప జరుగుతున్నాయి, బట్ చాలా తగ్గిపోయింది. యాక్చువల్గా ఒక రకంగా అది గవర్నమెంట్కి కూడా లాసే, ఎందుకంటే స్టాంప్ డ్యూటీలు రిజిస్ట్రేషన్ బోల్డ్ డబ్బులు వస్తాయి వాళ్ళకి. ఇప్పుడు అది కూడా కొంచెం తక్కువైపోయింది, తక్కువైపోయింది. నిన్ననే చూసాను న్యూస్, యా ఇల్లు తీసుకునే వాళ్ళు కూడా కొంచెం తక్కువైపోయారు. అంటే ఇక్కడ మనం చేసే ఇన్వెస్ట్మెంట్ ఏదో అదేదో ఊళ్ళల్లోనే చేసుకుంటే బెటర్ కదరా బాబు అని చెప్పేసి అక్కడ పెరుగుతున్నాయని వింటున్నాను. ఒక రకంగా అది కూడా మంచిదేలే, ఏది జరిగినా మంచి అనుకోవాలి. బట్ కాకపోతే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే మూమెంట్ లేదు, వ్యాపారం లేదు. అంటే ఎక్కువ తక్కువ అనేది పక్కన పెడితే కొంచెం రొటేషన్ మూమెంట్ ఉన్నప్పుడు వేరేగా ఉంటుంది. ఇప్పుడు అది అండ్ హైదరాబాద్ అంటే సామాన్యులు బాధపడ్డప్పుడు ఆ వీడియోస్ చూసినప్పుడు అయితే చాలా బాధ అనిపించింది నాకు. ఓకే ఫర్గెట్ అబౌట్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఏముంది, ఈ రోజు కాదు రేపైనా లేస్తుంది, భూమి నమ్ముకున్నాడు ఏ రోజు మోసపోడు అనేదానే మేము నమ్ముతాం. కాకపోతే యూ హ్యావ్ టు ఆ టైం పాస్ అవ్వటం కొంచెం ఇబ్బంది అవుతుంది తప్ప వేరేదేమి ఉండదు. బట్ కానీ ఎందుకు తను ఆయన మొదలుపెట్టిన ఇది బాగుంది, ఇనీషియల్గా చేసిందంతా బాగానే ఉంది, సడన్గా అది వేరేగా వెళ్ళిపోయింది. అది అవసరం లైక్ ఏం జరుగుతుందన్నది అర్థం కాలేదు ఎవరికి కూడా. ఎవరు కూడా ఎవరికి వాళ్ళు సెల్ఫ్ డిస్ట్రాక్షన్ చేసుకోరు కదా, లేదు. ఎందుకంటే రేవంత్ గారు ఇన్ని సంవత్సరాలు కష్టపడి ఇంత మంచి ఆపర్చునిటీని ఆయన అట్లా చేసుకుంటారా అనేది నాకే అర్థం కావట్లేదు, ఒక సామాన్యులు రాలుగా అసలుకి. ఈ హైడ్రా ఎఫెక్ట్ ఏదైతే ఉందో రియల్ ఎస్టేట్కి దెబ్బగానే ఉంది. కాకపోతే ఎప్పుడైతే ఈ హైడ్రా అనేది తెచ్చి సో ముందుకు తీసుకెళ్తున్నారో అక్కడ లాట్ ఆఫ్ అప్రిషియేషన్స్ అనేది కూడా వచ్చాయి. ఏంటంటే కొన్ని కొన్ని చెరువు పరిధిలో ఉండేటి, సో ఇప్పుడు హైదరాబాద్లో ఏదైనా వరద వచ్చిందంటే ఏదైనా ప్రాబ్లం అయిపోతుందంటే దాన్ని ఫ్యూచర్లో రాకూడదనే ఉద్దేశంతో చేస్తున్నారు, మంచి పని అని పొగిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అంటే చెయ్యొచ్చు కానీ దాన్ని స్మూత్గా హ్యాండిల్ చేయాలి కదా అంట. నేనేమంటానంటే ఎప్పుడు నేను యాజ్ ఎ పర్సన్గా, ఎందుకంటే ఐఎమ్ నాట్, నేనేం పాలిటిక్స్లో లేను, నేను అసలు ఎవరికి సపోర్ట్ చేయను. ఎవరు మంచి చేస్తే వాళ్ళే మనకి గుడ్, ఎవరు చెడు చేస్తే వాళ్ళు చెడు చేస్తారని చెప్తాం. అసలు నాకు అసలు నేను వ్యక్తి పూజ చేసే మనిషిని నేను అసలు కాదు, నేను ఓన్లీ వాళ్ళ యాక్షన్స్ గురించే మాట్లాడతాం. సో ఇప్పుడు హైడ్రా నువ్వు అన్నట్లు అది మంచి కాస్ట్తో చేశారు, నేను ఎప్పుడు అప్రిషియేట్ చేస్తానంటే ఆ పర్మిషన్స్ ఇచ్చిన వాళ్ళని సస్పెన్స్ చేసి వాళ్ళతో పెనాల్టీ కట్టిస్తే ఫస్ట్ నేను అప్రిషియేట్ చేస్తాను. ఎందుకంటే గవర్నమెంట్, ఎవరి గవర్నమెంట్, ఈవెన్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ముందు కూడా జరిగినాయి, కొన్ని ఇయర్స్ బ్యాక్ వెళ్ళి జరిగినాయి అవన్నీ. సో అంటే గవర్నమెంటే తప్పు చేసింది, బిల్డరు తెలుసుగా పర్మిషన్స్ తెచ్చుకున్నారుగా డీవియేషన్ చేసి, వాళ్ళు డబ్బులు సంపాదించుకున్నారుగా, వాళ్ళకి నువ్వు పనిష్మెంట్ చేస్తే ఐ రెస్పెక్ట్. పర్మిషన్స్ ఉన్నాయని వెళ్ళి కొనుక్కున్న ఒక సామాన్యుడిని మేబీ వాళ్ళకి నాలెడ్జ్ లేకపోవచ్చు, వాళ్ళకి చదువు రాకపోవచ్చు, ఏదో తక్కువకు వస్తుందని తీసుకొని ఉండొచ్చు, లేదా పర్మిషన్స్ ఉన్నాయని తీసుకోవచ్చు, వాళ్ళు ఎట్లా బాధితులు అంటారు. ఆ విషయంగా నేను అప్రిషియేట్ చేయలేను. నువ్వు పనిష్మెంట్ ముగ్గురికి ఇచ్చావు అనుకో, వీళ్ళు డబ్బులు పెట్టుకున్నారు, వీళ్ళేం తప్పు చేశారు, వాళ్ళ డబ్బులు మొత్తం వెనక్కి ఇప్పించాలి అప్పుడు, మరి వాళ్ళతో అప్పుడు కరెక్ట్ వాళ్ళ డబ్బులన్నీ ఇప్పించి ఇప్పుడు రోడ్డు పగలు కొడుతుంటారు, వాళ్ళు కంపెన్సేషన్గా ఆ పక్కన ఉన్న వాళ్ళకి ఏదో ఒకటి ఇచ్చి కంపెన్సేషన్గా చేస్తుంటారని నేను విన్నా. మరి వీళ్ళకేంటిది, ఆ ప్రాపర్ ప్లానింగ్ ఉండాలి కదా, ప్రాపర్ నోటిఫికేషన్ ఉండాలి కదా. సో అది ఆ వెళ్ళిన పద్ధతి తప్పు, ఎందుకంటే డెఫినెట్గా చెడు చేయాలని ఆ స్థాయిలో ఉన్న వాళ్ళు అనుకుంటారంటే నేను నమ్మను. ఎందుకంటే అది సీఎం, బీయింగ్ సీఎం అనేది చాలా గొప్ప అవకాశం, ఎందుకు వాళ్ళంతరకు వాళ్ళు ఇచ్చేసుకుంటారు. మేబీ పర్పస్ మంచిగానే స్టార్ట్ చేసి ఉండొచ్చు, బట్ ఎప్పుడైతే డీవియేషన్ తీసుకుంటుందో వాళ్ళు వచ్చి మాట్లాడాలంటున్నా. సో ఆయన కూడా ఒక సామాన్యుడు లాగా వచ్చి ఎవరైతే బాధపడ్డారో వాళ్ళకి అపోలసైజ్ చేయాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళకి ఏం జరిగిందో నష్టం పర్సనల్గా కనుక్కోవాలి, వాళ్ళకి ఏదో ఒకటి ఆధారం చూపించాలి, అప్పుడు మనిషిగా గొప్ప వాళ్ళు అవుతారు. ఓకే, ఎందుకంటే ఈ టాపిక్ మీరు యాజ్ అ డైరెక్టర్గా ఇక్కడికి మిమ్మల్ని పిలిచినా కానీ మీరు ఒక రియల్ ఎస్టేట్ పర్సన్గా ముందున్నారు కాబట్టి, సో మీ దగ్గర నుంచి యాజ్ పర్ మీ నాలెడ్జ్లో వచ్చేది అది వేరుంటుంది, వినే వాళ్ళకి కూడా అది వేరుంటుంది కాబట్టి అందుకోసమే
చాలా చక్కగా చెప్పారు. నిజంగా వీటిలన్నిటికి ముందు మనం మనుషులం కదా, సామాన్యులం, ఎమోషనల్ సైడ్. ఎవరికైనా కష్టమే కదా. ఈ రోజు మనం ఉన్న ఇల్లు బాగుంది, వాళ్ళ ఇల్లు పడిపోయింది అంటే రేపు ఏమో ఇక్కడ కొత్త రోజులు రావచ్చా మనం ఉన్న చోట కూడా. అప్పుడు తెలుస్తుంది, చాలా మంది తెలుస్తుంది. అంతే తప్ప మనకు కాదు కదా, మనకేంటి అనుకోబట్టే ఈ రోజు సొసైటీ ఇలా ఉందని నమ్ముతున్నా. ఫియర్ అనే మూవీ అనేది కూడా యాజ్ ఎ డైరెక్టర్ డెబ్యూ డైరెక్టర్గా చేశారు. ఓ డెబ్యూ డైరెక్టర్గా ఎవరైనా కానీ రావాలి, ఒక మంచి స్టోరీ తీసుకొని ప్రజెంట్ చెయ్యాలి అని అనుకునేటప్పటికీ వాళ్ళకు చాలా బాధలు అనేది కూడా వస్తూ ఉంటాయి. మెయిన్గా అయితే ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మన సందీప్ రెడ్డి వంగారు, మన సందీప్ రెడ్డి వంగ గారు అయితే అర్జున్ రెడ్డి ఆ స్టోరీ తీసుకొని చాలామంది హీరోస్ దగ్గరికి తిరిగారు, ప్రొడక్షన్ హౌసెస్ తిరిగారు, వాళ్ళందరూ నమ్మకం అనేది పెట్టుకోలేదు. కానీ ఇవన్నీ అంటే ఆయన ఫెడప్ అయిపోయి ఓన్ మూవీ ఓన్ ప్రొడక్షన్ పెట్టుకొని తీసి సక్సెస్ అయ్యారు. సో అలా చాలామంది చేస్తున్నారు. సో అలా ఎందుకు సక్సెస్ అవుతున్నారు, ఎందుకు ప్రొడ్యూసర్స్ అనేవాళ్ళు నమ్మలేకపోతున్నారు, ఎనీ రీజన్ బిహైండ్ దట్? అంటే ఇప్పుడు క్రియేటర్స్ ఎట్లా అంటే విజువలైజేషన్లో చూస్తారు. డెఫినెట్గా ఇక్కడ ఉన్న కొంత చాలా సీనియర్ ప్రొడ్యూసర్స్ వాళ్ళు కూడా చూసే కెపాసిటీ ఉన్నవాళ్ళే విజువలైజేషన్గా. సో స్టోరీ చెప్పినప్పుడు విజువలైజేషన్గా చేసినప్పుడు ఎట్లా ఉంటుందంటే వీళ్ళు చాలా అడ్వాన్స్డ్గా ఉంటారు కొంతమంది క్రియేటర్స్, దేర్ బ్లెస్సింగ్. ఇప్పుడు అర్జున్ రెడ్డి అనేది అంతే, క్యారెక్టరైజేషను యూత్ కనెక్ట్ అవ్వదేమో అన్న ఒక ఆలోచనతో కూడా వాళ్ళు ముందుకు రాలేకపోయి ఉండొచ్చు. అంటే ప్రొడ్యూసర్స్ మైండ్ సెట్ ఒక కమర్షియల్ మూవీ టైప్లో ఉంటుంది తప్ప ప్రయోగాలు చేయాలని ఉండదు. ఎగ్జాక్ట్లీ. బట్ ఆ అది బ్రేక్ అయిపోయింది ఎప్పుడో. సో దాని నుంచి ఇంకా మనం బయటకు రావట్లేదు. అందుకే నువ్వు చూస్తుంటే చాణక్య ఏదైతే కమర్షియల్ ఫార్మాట్లో తీసిన మూవీసే ఎక్కువ ఫ్లాప్ అయినాయి. రైట్. కంటెంట్ మూవీస్ మాత్రమే ఓవర్కమ్ అయి వెళ్తాను ఈరోజు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద స్టార్స్. కంటెంట్ ఉంటేనే ఎంతో కొంత ముందుకెళ్తున్నాయి, లేదు అంటే ఆగిపోతున్నాయి. సో మేబీ హీరోస్ వల్ల ఆ హైప్ వల్ల ఒక రెండు మూడు రోజులు ఆడుండొచ్చే తప్ప కంటెంట్ పరంగా నీకు ప్రాపర్గా ఉంటేనే ఎక్కువ రోజులు వెళ్తున్నాయి. సో ఇప్పుడు ఇంతకుముందున్న ఈ ఓల్డ్ యూనో పాత ప్రొడ్యూసర్స్ ఫార్మాట్ మేబీ మారితే డెఫినెట్గా కంటెంట్కి ఇప్పుడు వస్తుంది కదా, అప్డేట్ అవుతున్నారు. ఇప్పుడు ఏమి చాలా వరకు అప్డేట్ అయిపోయారు, కంటెంట్ అనేది ముందుకు వస్తుంది. కాకపోతే అన్ఫార్చునేట్ నువ్వు చెప్పినట్లు ఎట్లా అంటే ప్రూవ్ చేసుకున్నాకో పక్క రాష్ట్రం వాళ్ళు ప్రూవ్ చేసుకున్నాకో కానీ మన వాళ్ళు నమ్మట్లా. ఓకే, ఇప్పుడు అదే ప్రాబ్లం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు చూస్తే నేను మంది కూడా స్క్రీన్ ప్లే బేస్డ్ మూవీ కదా, ఇది కంటెంట్ బేస్డ్ మూవీనే మంది కూడా, కమర్షియల్ ఫార్మాట్ మూవీ కాదు. ఇదే నేను మలయాళంలో తీసాను అనుకో చాలా గొప్పదాన్ని అయిపోతాను. ఇక్కడికి వచ్చి నేను అరే మన తెలుగు అమ్మాయి అక్కడ మలయాళం తీసి పేరు వచ్చింది బాగుంది మలయాళం సినిమా అంటే చూస్తారు. అదే నేను ఇక్కడ తీయాలి అదే స్టోరీ అన్నప్పుడు ఇబ్బంది అవుతుంది. మలయాళంలో కొత్త వాళ్ళని పెట్టి కూడా తీస్తారు, మన వాళ్ళు చూస్తారు, మన వాళ్ళకి ఎవ్వరు తెలియదు, భాష కూడా రాదు, సబ్ టైటిల్స్ చదువుకుంటూ చూసుకుంటాం. అదే మన వాళ్ళు కొత్త వాళ్ళని పెట్టి తీస్తే చాలా కష్టం. సో ఈ వేరియేషన్స్ అనేది కొంచెం మారాలి. మేబీ ఇప్పుడు మనకి వారానికి పది సినిమాలు వస్తున్నప్పుడు వాళ్ళు అందులో బెస్ట్ టాప్ స్టార్స్వి లేదా టాప్ వాళ్ళే ఎంచుకుంటారు. వాళ్ళు కూడా పాపం ఏం చేస్తారు, వారానికి ఒకటో రెండు సినిమాలు వస్తుంటే ప్రతి ఒక్కరికి అవకాశం వస్తుంది. ఇప్పుడు వారం నువ్వు చూస్తుంటే ఈ ఇయర్లో యావరేజ్గా అయితే 5-6 మూవీస్ తక్కువ లేదు. ఇంకా ఆడియన్స్ని ఏమని అడగాలి మనం కూడా? వాళ్ళు సంపాదించుకునేది ఎంటర్టైన్మెంట్ మూవీకి పెడుతున్నారు. నువ్వు చూస్తే ఇన్ని క్రోర్స్ ఆఫ్ ఫండింగ్ వచ్చేది ప్రజల దగ్గర నుంచి, ఎంత జనరేట్ అవుతుంది? ఇప్పుడు కలికి 1000 crores అంటున్నారు, ఎక్కడి నుంచి వచ్చింది? అంతా మెయిన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి, బీసీసీ సెంటర్ నుంచే వస్తున్నాయి. ఇంత ఫండింగ్ వస్తున్నప్పుడు వాళ్ళకు కూడా రొటేషన్ అవ్వాలిగా, గ్యాప్ ఎక్కడ ఇస్తున్నాం మనం? సో ఆ రూమ్ దొరకట్లేదు. సో రెండోది ఏంటంటే ఒక డైరెక్టర్కి విజువలైజేషన్ని ప్రొడ్యూసర్ ఇప్పుడున్న ట్రెండ్లో నమ్మగలిగితే నువ్వు అన్నట్లు అలాంటి మంచి డైరెక్టర్స్కి అవకాశాలు వస్తాయి డెఫినెట్గా. అలా చాలా టైం వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు బింబిసారా ఆయనకి ఎంతో కొంత లిటిల్ మంచి బ్యాక్గ్రౌండే ఉంది, కానీ ఆయన ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వచ్చింది ఆ స్టోరీ, వశిష్ఠ గారు ఆ స్టోరీ నమ్మి తీయటానికి ఎన్ని. ఇప్పుడు చూడు ఆయన అందరు నమ్ముతారు, కానీ అది ఆయన పాపం. నువ్వు అన్నట్లు ఎంత కష్టపడి ఉంటారు, ఎంత వెయిట్ చేస్తుంటారు అన్ని ఇయర్స్. ఒకళ్ళు డైరెక్టర్గా ఒక ఆపర్చునిటీ కోసం వెయిట్ చేయటం అంటే ఎంత కష్టమైన పని. వేరే ఫీల్డ్స్ కన్నా అక్కడన్నా ఇక్కడన్నా సంపాదించుకోవచ్చు, డైరెక్టర్కి మాత్రం ఏముండదు. ఒక స్టోరీ పట్టుకుంటే అది కంప్లీట్ అయ్యే వరకు అది ఒక్కటే చేసుకుంటూ ఉండాల్సి వస్తుంది. సో అట్లాగా, సో డెఫినెట్గా ఇప్పుడున్న దాంతో మనం కూడా స్లోగా అప్గ్రేడ్ అవుతూ ఉంటే అవకాశాలు అనేది వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో బట్ కానీ కంటెంట్ బాగుండాలి, ఎందుకంటే ఏదేదో పట్టుకొని రొటీన్ తీసుకొని వచ్చి క్వాలిటీ లేకుండా చేస్తే మన వాళ్ళు చూడరు. మన వాళ్ళు క్వాలిటీ ఉండాలి, కంటెంట్ ఉండాలి, ఫేస్లు ఉండాలి, మోర్ దాన్ ఎనీథింగ్ ఫేస్లు కూడా ఉండాలి. కానీ ఇంకో విషయం ఏంటంటే
సో మూవీకి ప్రొడక్షన్కి ఖర్చు పెట్టే ఖర్చు, సో అక్కడ పబ్లిసిటీకి కూడా సేమ్ అదే టైప్లో పెడుతున్నారని కూడా వింటున్నాం. ఇస్ ఇట్ ట్రూ? అంటే అంత కాదు, కొంత పర్సెంట్ అయితే పెట్టాలి పబ్లిసిటీకి. ఎందుకు అంటే ఒక మూవీ మనం తీసిన తర్వాత రీచ్ వెళ్ళాలంటే పబ్లిసిటీయే. ఓకే, సో డెఫినెట్గా పబ్లిసిటీ ఖర్చు పెట్టాలి. లేదంటే అసలు ఎట్లా తెలుస్తుంది ఇప్పుడు నేను సినిమా తీసా? ఇంటర్వ్యూస్ అంటే మీరేం డబ్బులు తీసుకోరు. ఇప్పుడు నేను థియేటర్లో ట్రైల్ వేయాలి, డబ్బులు కట్టాలి. ఎక్కడన్నా స్క్రీన్స్లో మనం వేయాలి, బయట హోర్డింగ్స్ పెట్టాలి, బోర్డులు పెట్టాలి, ఇవన్నీ మనం ఖర్చు పెట్టాల్సిందే కదా. ఓకే, సో వాటికి ఖర్చు అవుతుంది. సో డెఫినెట్గా ఆడియన్స్ తెలియాలి కదా. ఇప్పుడు మనం ఉన్నాం, ఫియర్ మూవీ వస్తుందని నేను 10 ప్లాట్ఫామ్స్లో చెప్తే కానీ ఓకే వస్తుంది అని వాళ్ళకి ఒక ఇంట్రెస్ట్ ఉంటే వస్తారు. సో పబ్లిసిటీ అనేది ఇంపార్టెంట్, కంపల్సరీ ఈ రోజుల్లో. మెయిన్గా అయితే హీరోలు అన్నమాట. చాలా హీరోలు, చాలా హీరోలు. రైట్, నైస్. మరి ఫియర్ మూవీలో మెయిన్గా అయితే మమ్మల్ని అందరినీ భయపెట్టబోతున్నారు. సో ఫియర్ క్యారెక్టర్ అంటే ఫియర్తో భయపెట్టే క్యారెక్టర్ చేసింది వేదిక గారు. మరి వేదిక గారి గురించి ఏమన్నా? యా, షీఈస్ నా దృష్టిలో ఏంజల్ అట్ వర్క్. వర్క్ విషయంలో చాలా డెడికేటెడ్గా చేశారు. డైరెక్టర్స్ ఫ్రెండ్లీ. సో మనం ఏం కోరుకుంటామో అది ఇవ్వటానికే తను ఆలోచిస్తారు తప్ప. అసలు అంటే నేను అంటే నేను ఎందుకు సర్ప్రైజ్ అయ్యానంటే తనతో వర్క్ చేసేటప్పుడు నాకు టూ మచ్ కంఫర్ట్ ఇచ్చేసారు ఆవిడ. అంటే నన్ను నమ్మారు బేసికల్గా. ఓకే, అది మనలో కూడా ఉంది, అది పక్కన పెడితే నమ్మారు కాబట్టి నాకు ఎలా కావాలో తను అలాగా చేశారు. ఏ రోజు ఏ డైలాగ్ కానీ ఏ సీన్లో కానీ ఇది ఎందుకు అది ఎందుకు ఇది ఇట్లా ఉంటే బాగుంటుంది అట్లా ఉంటే బాగుంటుంది అనే మాట కూడా మాట్లాడాలి. ఏంటి సీను, ఏం చేయాలి, అది మాత్రమే చేసి ఇది ఓకేనా, ఇంకా వేరే ఏమైనా కావాలా అని అడిగేతాను. మళ్ళీ ఇంకోటి తీసుకో, ఇంకోటి తీసుకొని పెట్టుకో, ఇంకోటి తీసుకొని పెట్టుకో అని కోఆపరేట్ చేసేది. ఆపేద్దాం అనేది కాదు. ఈవెన్ సిక్స్ తర్వాత, సిక్స్ టు సిక్స్ కదా మన షెడ్యూల్స్, సిక్స్ తర్వాత కూడా ఈవెన్ డిఓపి గారిని కూడా తను అడిగేది, మనకు కొంచెం రూమ్ ఉంటుంది కదా, ఇంకో 20 మినిట్స్ ఏమైనా చేసుకుందామని తనే అడిగేది. అవి అవి ఒక క్యారెక్టర్ని ఎన్హాన్స్ చేస్తాయి ఇంకా బ్యూటిఫుల్గా. సి, అవుటర్ తనంత బ్యూటిఫుల్లో తెలియదు కానీ తనకి వర్క్ పరంగా ఇన్నర్ బ్యూటీకి నేను ఇంప్రెస్ అయ్యా. సో ఆ విషయంలో మాత్రం వర్క్ పరంగా షీఈస్, ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. మేము ఎప్పుడో స్కూల్లో ఉన్నప్పుడు ఆవిడ ఫస్ట్ మూవీ చూసాం, ఇప్పటికీ గుర్తు, విజయదశమి అని చెప్పేసి కళ్యాణ్ రామ్ గారితో చేసింది. అరే అమ్మా ఎంత బాగుంది అని చెప్పేసి మనం అట్లా అట్రాక్ట్ అయిపోతారు కదా. సో ఇప్పటికీ స్టిల్ అదే చామ్ కానీ అందాన్ని అలా మెయింటైన్ చేస్తూ ఉంటే ఇట్ వాస్ నైస్ అనిపించింది. అవును, ఎందుకంటే నేను చూసాక తను చాలా సింపుల్గా ఉంటారు. నేనేం టూ మచ్ మెయింటెనెన్స్ కూడా నేనేం చూడాల షూటింగ్లో. తన స్కిన్ చూశాను కదా, వితౌట్ మేకప్ చూశాను కదా, షీ లుక్ సేమ్. అంటే వితౌట్ మేకప్ కూడా తను అలాగే ఉన్నారు. ఓకే, ఎందుకంటే నేను ఆఫ్ స్క్రీన్ చూస్తుంటాం కదా, అండ్ మన దానికి మేకప్ కూడా నాట్ నీడెడ్ కదా. మొత్తం ఒరిజినాలిటీతోనే మొత్తం. మేబీ లిటిల్ టచ్అప్స్ ఉంటే తప్ప అసలు మేకప్ అనేది కూడా నాట్ నీడెడ్ అసలు మన దానికి. ఇంకా వాళ్ళది ఇంకా మనం ఎంచుకున్న టోన్కి వాళ్ళకు ఉన్నది అందానికి ఇంకా 20% మైనస్ అవుతుంది. తగ్గించాలేమో, ఇంకా తగ్గుతుంది. మనం తగ్గించిన అసలు మనం తీసుకున్న టోన్కి మైనస్ అయిపోతుంది. కలర్ వాళ్ళు ఉన్నంత ఫెయిర్నెస్ కూడా కనపడదు, కొంచెం డౌన్ అవుతుంది. ఎందుకంటే మనం సయాన్ ప్లస్ గ్రీన్కి వెళ్ళాం కదా, అప్పుడు ఆటోమేటిక్గా బ్లాక్ టోన్ కొంచెం పెరిగిద్ది. ఓకే, మూడ్ కోసం అది కూడా డిఫరెంట్గా తీసుకున్నాను యాక్చువల్గా. తనకైతే ఫియర్ మూవీలో ఒక యూనిక్ కాన్సెప్ట్తో మమ్మల్ని అందరినీ కూడా భయపెట్టబోతున్నారని కూడా అర్థమవుతుంది. సో అది కూడా తొందరలో థియేటర్స్లో. సో ఇంతసేపు, సో ఒక రియల్ ఎస్టేట్ గురించి కానీ, ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి కానీ, ఎవ్రీథింగ్ అసలు డైరెక్టర్స్గా పడుతున్న బాధల గురించి, ఒక డెబ్యూ డైరెక్టర్ చేయాలంటే ఎన్ని కష్టాలు ఉంటాయని కూడా చాలా చక్కగా వివరించారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ చాణక్య, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ ఆల్సో. అరే అట్లేం లేదు. సో ఇట్ వాస్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కదా అన్ని, అండ్ అవార్డ్స్ కూడా వచ్చేసాయి కాబట్టి కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ద రిలీజ్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, మరి ఫియర్ మూవీ తొందరలో థియేటర్స్లో కూడా మనందరినీ చక్కగా ఎంటర్టైన్ చేయబోతుంది. ఇప్పటికే బోల్డ్ అని అవార్డ్స్ అండ్ క్రిటిక్స్ యొక్క అప్రిసియేషన్స్ అనేది కూడా వచ్చాయి. కాబట్టి థియేటర్లో చూసి మనందరం కూడా ఎంజాయ్ చేసేద్దాం. సో ఇది వాళ్ళ మన ఇంటర్వ్యూ, మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ ఈస్ యువర్ చాణక్య.